హలో వెల్కమ్ టు లా ఎక్సలెంట్స్ వెల్కమ్ టు పీఐబీ వీక్లీ కరెంట్ అఫైర్స్ ఈ వీక్ మనం ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు ఎయిటీ సెవెంత్ వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం ఒకటవది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ గురించి రెండవది ఎక్ససైజ్ మిలాన్ ట్వంటీ ట్వంటీ టూ గురించి మూడవది ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే గురించి నాలుగవది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి సంబంధించి ఐదవది దేవయాటనం కాన్ఫరెన్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఆరవది ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఎఫ్ఆర్పి గురించి ఏడవది గోబర్ధన్ ప్లాంట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ గురించి ఎనిమిదవది కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ టెక్నాలజీస్ గురించి తొమ్మిదవది సస్టైనబుల్ సిటీస్ ఇండియా ప్రోగ్రామ్ గురించి పదవది ఎయిట్ ఐ పట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ గురించి పదకొండవది రజాజా లేక్ గురించి పన్నెండవది నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ గురించి పదమూడవది క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ గురించి పద్నాలుగవది డ్రాఫ్ట్ ఇండియా డేటా యాక్సెసిబిలిటీ అండ్ యూస్ పాలసీ ట్వంటీ ట్వంటీ టూ గురించి పదహైదవది ఎక్ససైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ సిక్స్ గురించి పదహారవది ఇండియా ఫ్రాన్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మీట్ గురించి పదిహేడవది యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ టూ గురించి పద్దెనిమిదవది పిఎం కేర్స్ స్కీమ్ ఫర్ చిల్డ్రన్ గురించి పంతొమ్మిదవది సిమిలీ పాల్ రిజర్వ్ గురించి ఇరవైవది ఆయుష్ స్టార్టప్ ఛాలెంజ్ గురించి ఇరవై ఒకటవది ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి చివరిగా ఇరవై రెండవది కిసాన్ డ్రోన్స్కి సంబంధించి వీటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కి సంబంధించి అసలు ఆయుష్మాన్ భారత్ అన్నటువంటిది మనం చూస్తే ఎప్పుడు తీసుకొచ్చారు ఆయుష్మాన్ భారత్ అన్నటువంటిది ఒక ఫ్లాగ్షిప్ స్కీమ్ దీనిని నేషనల్ హెల్త్ పాలసీ టూ సెవెంటీన్ కింద తీసుకురావటం జరిగింది దేనికోసం తీసుకొచ్చారు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ని అందించాలి అన్నటువంటి లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది దీన్ని తీసుకొచ్చిన తర్వాత థర్డ్ యానివర్సరీ సందర్భంగా అంటే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో దీన్ని తీసుకొచ్చారు థర్డ్ యానివర్సరీ అంటే ఎప్పుడు రెండు వేల ఇరవైవ సంవత్సరం రెండు వేల ఇరవైలో థర్డ్ యానివర్సరీ సందర్భంగా నేషనల్ హెల్త్ అథారిటీ అన్నటువంటిది ఒక నేషన్ వైడ్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది దాని పేరే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అన్నటువంటిది దీనిని పైలట్ ప్రాజెక్ట్గా మొదటిసారిగా రెండు వేల ఇరవై ఆగస్టు పదహైదవ తేదీన ఈ పైలట్ ప్రాజెక్ట్ని తీసుకొస్తాము అన్నట్టుగా మన ప్రధాని నరేంద్ర మోదీ దీనిని అనౌన్స్ చేశారనమాట దానిని తర్వాత అంటే ఫస్ట్ చూసుకుంటే ఈ పైలట్ ఫేజ్ని మొత్తం ఆరు రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్లో ఈ పైలట్ ఫేజ్ని ప్రారంభించటం జరిగింది దాని తర్వాత మిగిలినటువంటి దేశం అంతటికీ విస్తరిస్తాము అన్నట్టుగా అప్పట్లో తీసుకొచ్చారు దేనికోసం ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు అంటే దీని కింద హెల్త్ ఐడిని ప్రొవైడ్ చేస్తారు ఏంటి ఈ హెల్త్ ఐడి దీని కింద ఏంటి అంటే ప్రతి టెస్ట్ ప్రతి డిసీజు డాక్టర్స్ ఎవరైతే డాక్టర్ని ఎవరైతే విజిట్ చేశారో వాళ్ళు మెడిసిన్స్ ఏమేమి తీసుకున్నాం దానికి సంబంధించిన డయాగ్నోసిస్ ఏంటి వీటన్నింటికి సంబంధించిన డి డీటెయిల్స్తో ఒక హెల్త్ అకౌంట్ని క్రియేట్ చేస్తారనమాట దానికి సంబంధించి ఒక హెల్త్ ఐడిని ఇస్తారు హెల్త్ ఐడి అన్నటువంటిది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మరియు వాలంటరీ కూడా అనమాట దీని ద్వారా ఏంటి బెటర్గా ప్లాన్ చేసుకోవటానికి బడ్జెట్ బడ్జెటింగ్ చేసుకోవటానికి అలాగే హెల్త్ ప్రోగ్రామ్స్ని బెటర్గా ఇంప్లిమెంట్ చేసుకోవటానికి కూడా ఈ హెల్త్ ఐడి అన్నటువంటిది ఉపయోగపడుతుంది అలాగే మనం చూస్తే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ అంటాము హెచ్పిఆర్ అనేసి అలాగే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ రిజిస్ట్రీ అనేసి ఇలా రెండు రెండింటిని తీసుకొస్తారనమాట దాని ద్వారా మెడికల్ ప్రొఫెషనల్స్కి ఈజీగా అంటే ఎక్కడైనా ఎక్కడి నుంచి అయినా కూడా వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోగలరు అలాగే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ శాండ్ బాక్స్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు ఏంటి శాండ్ బాక్స్ అంటాము అంటే ఏంటి దీని కింద దీని కింద అంటే ఈ టెక్నాలజీకి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయడానికి ఆ ప్రోడక్ట్ టెస్టింగ్కి ఇది ఉపయోగపడుతుంది దీనిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు నేషనల్ హెల్త్ అథారిటీ ఎన్హెచ్ఏ అన్నటువంటిది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అయితే దీని ద్వారా ఏంటి బెనిఫిట్స్ అంటే ఇలా హెల్త్ రికార్డ్స్ని క్రియేట్ చేయటం వల్ల హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేషెంట్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది అందుతుంది అలాగే క్లినికల్ డెసిషన్ మేకింగ్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే క్వాలిటీ హెల్త్ కేర్ని ఈక్విటబుల్గా యాక్సెస్లోకి తీసుకురావటానికి ఉపయోగపడుతుంది అలాగే టెలిమెడిసిన్ లాంటి టెక్నాలజీస్ యొక్క యూజ్ని ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే హెల్త్ సర్వీసెస్కి సంబంధించిన నేషనల్ పోర్టబిలిటీని ఎనబుల్ చేసేలాగా ఇది ఉపయోగపడుతుంది దీని ద్వారా హెల్త్ కేర్ సిస్టంలో ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయటానికి ఇది పనికొస్తుంది అంతేకాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచటానికి అలాగే లాంగిట్యూడ్నల్ హెల్త్ రికార్డ్స్ యొక్క ఎక్స్చేంజ్కి ఉపయోగపడుతుంది అంతేకాకుండా డిజిటల్ హెల్త్ సిస్టంలో ఇంటిగ్రేషన్ పెంచడం ద్వారా యూపీఐ అంటే యూనిఫైడ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటాము ఈ యూపీఐని ఒక అంటే ఈ పేమెంట్స్కి సంబంధించి ఒక రెవల్యూషన్ని తీసుకొచ్చేలాగా ఇది ఉపయోగపడుతుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎక్ససైజ్ మిలాన్ ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించి ఎక్కడ జరిగింది ఇది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన ఈ ఎక్ససైజ్ మిలాన్ అన్నటువంటిది ప్రారంభమైంది ఎక్కడ సిటీ ఆఫ్ డెస్టినీ అని దేన్ని పిలుస్తాము విశాఖపట్నంని విశాఖపట్నంని సిటీ ఆఫ్ డెస్టినీ అంటాము అక్కడ ఇది ప్రారంభమైంది మనం చూస్తే రెండు వేల ఇరవైలోనే ఈ ఎడిషన్ అనేది జరగాలి కాకపోతే కోవిడ్ నైన్టీన్ దృష్టి ఇది పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో జరుగుతోంది ఈ మిలాన్ ట్వంటీ ట్వంటీ టూ అన్నటువంటిది మనం చూస్తే ఇంతకుముందు జరిగినటువంటి మిలాన్ విన్యాసాల కన్నా ఇది లార్జెస్ట్ ఎవర్గా చెప్పొచ్చు మనం చూస్తే దాదాపు ముప్పై తొమ్మిది దేశాల దళ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు స్కోప్ అండ్ కాంప్లెక్సిటీ అన్నటువంటి దాని ఫోకస్ తో ఈ ఎక్సర్సైజెస్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి కమరాడిరే కోహెషన్ కొలాబరేషన్ అన్నటువంటి థీమ్ తో ఈ సంవత్సరం మిలాన్ ఎక్సర్సైజెస్ ఇది బయన్నియల్ మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ప్రారంభమైంది స్టార్టింగ్ లో పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చేసరికి అప్పట్లో కేవలం నాలుగు కంట్రీస్ మాత్రమే ఉండేవి అవి ఏంటి ఇండోనేషియా సింగపూర్ శ్రీలంక ఇంకొక దేశం ఏంటి థాయిలాండ్ ఈ నాలుగు దేశాలతో కలిసి మొదటిసారిగా ఈ మిలాన్ ఎక్సర్సైజ్ అనేవి జరిగాయి ఆ తర్వాత తర్వాత చాలా కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేశాయి అయితే మన ఇండియా అన్నటువంటిది లుక్ ఈస్ట్ పాలసీ అన్నటువంటిది ఏదైతే ఒరిజినల్గా తీసుకొచ్చారు ఇప్పుడు అది యాక్టిస్ట్ పాలసీ అయింది అలాగే ఈ యాక్టిస్ట్ పాలసీ అన్నటువంటిది సాగర్ అన్నటువంటి విజన్ ఏదైతే ఉందో సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అనేసి ఐలా అలాగే ఇండియన్ ఓషన్ రీజియన్ అనేసి అలాగే ఐఓఆర్ లిటోరల్స్ అనేసి కూడా పిలుస్తూ ఉంటాము వీటికి సంబంధించి వెస్టర్న్ ఐఓఆర్ లేదా ఐఓఆర్ లిటోరల్స్ అనేసి వీటన్నింటి నుంచి కూడా ఐలాండ్ నేషన్స్ అనేవి ఇందులో పాల్గొంటూ ఉన్నాయి అలాగే ఇండియా యొక్క యాక్టిస్ట్ పాలసీకి తగినట్టుగా దీనిని మన ఇండియా కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ వస్తుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేకి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ లేదా యునెస్కో అన్నటువంటిది ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీని ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేగా సెలబ్రేట్ చేస్తుంది ప్రతి సంవత్సరం దీని ద్వారా ఏంటి మదర్ టంగ్ బేస్డ్ మల్టీ లింగ్వుయల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీని ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేగా యునెస్కో సెలబ్రేట్ చేస్తోంది ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే యూజింగ్ టెక్నాలజీ ఫర్ మల్టీ లెర్నింగ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అన్నటువంటిది మన ప్రపంచంలో దాదాపు ఏడు వేల లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి అందులో మన భారతదేశంలో మనం అఫీషియల్గా రికగ్నైజ్ చేసినటువంటి లాంగ్వేజెస్ అన్ని ఇరవై రెండు ఎయిత్ షెడ్యూల్లో ఇరవై రెండు లాంగ్వేజెస్ని మనం గుర్తించటం జరిగింది మనం చూస్తే దాదాపు పదహారు వందల ముప్పై ఐదు మదర్ టంగ్స్ ఉన్నాయి అలాగే ఐడెంటిఫై చేసినటువంటి మదర్ టంగ్స్ వచ్చేసరికి రెండు వందల ముప్పై నాలుగు అయితే ఈ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అన్నటువంటి దాన్ని మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో యునెస్కో అనేటటువంటిది ఇలా డిక్లేర్ చేయటం జరిగింది రెండు వేలవ సంవత్సరం నుంచి కూడా ఈ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ డేని ఏదైతే బంగ్లాదేశ్ అన్నటువంటిది తన యొక్క మదర్ లాంగ్వేజ్ అయినటువంటి బంగ్లాని ప్రొటెక్ట్ చేయటం కోసం ఏదైతే లాంగ్ స్ట్రగుల్ అనేది పడిందో దానిని కమోమరేట్ చేస్తూ ఈ రోజుని ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే గా జరుపుకుంటాము అంతేకాకుండా యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది రెండు వేల ఇరవై రెండు ఇరవై ముప్పై రెండు మధ్య పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ పది సంవత్సరాల కాలాన్ని ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ ఇండిజినస్ లాంగ్వేజ్ గా డెసిగ్నేట్ చేయటం జరిగింది అలాగే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండిజినస్ లాంగ్వేజెస్గా గా కూడా ప్రొక్లైమ్ చేయటం జరిగింది అలాగే మనం చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో యునెస్కో అన్నటువంటిది చైనాలోని ఒక ప్లేస్ దగ్గర ఎలయూ ప్రొక్లమేషన్ అన్నటువంటి దాన్ని చేయటం జరిగింది అందులో భాగంగా ఏంటి లింగ్విస్టిక్ రిసోర్సెస్ మరియు డైవర్సిటీ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని చేపట్టారు మన భారతదేశంలో అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చాము అలాగే ఈ కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ అన్నటువంటిది పబ్లికేషన్ గ్రాంట్స్ని యూనివర్సిటీ లెవెల్ బుక్స్ ఏవైతే రీజనల్ లాంగ్వేజెస్లో ఉన్నాయో వాటికి గ్రాంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది అలాగే నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్ అన్నటువంటి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్నటువంటిది రీజనల్ లాంగ్వేజెస్ని హయర్ ఎడ్యుకేషనల్ కోర్సెస్లో కూడా ప్రమోట్ చేస్తూ వస్తోంది అలాగే నమత్ బసాయ్ అన్నటువంటి ఇనిషియేటివ్ ఎవరు తీసుకొచ్చారు ఏంటి నమత్ బసాయ్ అన్నటువంటి ఇనిషియేటివ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కేరళ దీని ద్వారా ఏంటి అంటే ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క వర్నాకులర్ లాంగ్వేజ్ని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఫాలో అయ్యి వాళ్ళు ఎడ్యుకేషన్ని తీసుకోవచ్చు అలా అనమాట ఇంకా వాణి అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావటం జరిగింది అలాగే ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్డేంజర్డ్ లాంగ్వేజెస్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు అలా అనమాట మన రాజ్యాంగంలో కూడా లాంగ్వేజెస్కి సంబంధించి ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్లో అంటే ఆర్టికల్ ట్వంటీ నైన్ అన్నటువంటిది ఉంది ఏం చెప్తుంది ఇది బే లాంగ్వేజ్ బేసిస్లో డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొహిబిట్ చేసే విధంగా చెప్తుంది అలాగే ఆర్టికల్ వన్ ట్వంటీ అన్నటువంటిది ఏం చెప్తుంది లాంగ్వేజ్ని ఏదైతే పార్లమెంట్లో యూస్ చేసే లాంగ్వేజ్ ఉంటుందో అదనమాట అలాగే మనం చూస్తే ఈ ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ నుంచి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ వన్ వరకు కూడా దేంట్లో ఉంది ఇది పార్ట్ పార్ట్ సెవెంటీన్లో భాగంగా ఇది ఉంది అలాగే మనం చూస్తే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఏ అన్నటువంటిది లింగువిస్టిక్ మైనార్టీస్కి సంబంధించి స్పెషల్ ఆఫీసర్ని రికమెండ్ చేయాలి అంటే అపాయింట్ చేయాలి అనేసి చెప్తుంది అంతేకాకుండా ఎయిత్ షెడ్యూల్ అన్నటువంటిది ఇలా ఇరవై రెండు లాంగ్వేజెస్ని గుర్తించటం జరిగింది ఎక్కడ ఎయిత్ షెడ్యూల్ అనమాట మన భారతదేశంలోని ఎయిత్ షెడ్యూల్ అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయి ఆర్టీఈ చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు టూ థౌజండ్ నైన్లో ఆర్టీఈ యాక్ట్ని తీసుకురావటం జరిగింది ఇవన్నీ కూడా మన భారతదేశం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి సంబంధించి లాస్ట్ త్రీ ఇయర్స్లో కూడా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దాదాపు పదకొండు పాయింట్ ఏడు నాలుగు కోట్ల మంది ఫార్మర్స్ కవర్ అయ్యారు అంతేకాకుండా ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్ల రూపాయల ఫండ్స్ని ఇప్పటికే వేరియస్ ఇన్స్టాల్మెంట్స్లో అంటే ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిలీజ్ చేయటం జరిగింది అసలు ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనని ఎప్పుడు లాంచ్ చేశారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన దీన్ని లాంచ్ చేయటం జరిగింది కానీ దీని యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచే అమలు చేశారనమాట అంటే ఇది అప్పటి నుంచే అందుబాటులోకి వచ్చింది అన్నట్టుగా దీని కింద ఫినాన్షియల్ బెనిఫిట్ బెనిఫిట్ ఎంత ఇస్తారు ఆరు వేల రూపాయలని ఫినాన్షియల్ గా ఫార్మర్ ఫ్యామిలీకి సంవత్సరానికి ఒకసారి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో వాళ్ళ యొక్క అకౌంట్స్కి వేయటం జరుగుతుంది అయితే ఈ స్కీమ్ కింద స్మాల్ మరియు మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికైతే రెండు హెక్టార్ల లోపల ల్యాండ్ హోల్డింగ్ అనేటటువంటిది ఉంటుందో వాళ్ళకి మొదటిగా ఈ స్కీమ్ని వర్తింపజేశారు కానీ దాని తర్వాత అందరూ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్కి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయటం జరిగింది ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ అన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది దీనిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అన్నటువంటి మినిస్ట్రీ దీనిని ఇంప్లిమెంట్ చేస్తుంది దీని ద్వారా ఏంటి స్మాల్ మరియు మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫినాన్షియల్ నీడ్స్కి సప్లిమెంట్ చేస్తూ దీన్ని తీసుకురావటం జరిగింది అంతేకాకుండా ప్రతి క్రాప్ సైకిల్ ఎండ్లో అంటే ఎండ్ అయ్యేటప్పటికీ ఆ క్రాప్ హెల్త్ అనేది ప్రాపర్గా ఉండటానికి అప్రాపరేట్ ఈల్డ్ అనేది రావటానికి అలా వాళ్ళకి అంటిసిపేటెడ్ ఇన్కమ్ అనేటటువంటిది రావాలి అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఫినాన్షియల్ నీడ్స్ని తీర్చాలి అన్నటువంటి లక్ష్యంతో ఒక రెండు వేల రూపాయలని అలా మూడు సీజన్స్కి సంబంధించి మూడు సార్లుగా ఒక సంవత్సరంలో మొత్తం ఆరు వేల రూపాయలని ఇవ్వటం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన దీన్ని లాంచ్ చేసినా కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఇది ఆపరేషనల్గా అంటే ఆపరేషనల్ అయింది అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ అనేటువంటిది గవర్నమెంట్ ఇస్తుంది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇది దీని యొక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో దీన్ని ఇస్తారు దీనివల్ల ఉండేటటువంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఏంటి అంటే దీని ద్వారా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని తీసుకురావటం ద్వారా ఈజీగా సింపుల్గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ అనేటటువంటి ఒక మొబైల్ యాప్ని కూడా లాంచ్ చేశారు వెబ్ పోర్టల్ కామన్ సర్వీస్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఇందులో ఉంటుంది సెంట్రలైజ్డ్ హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది పిఎం కిసాన్ బెనిఫిషరీస్కి కేవైసీ వెరిఫికేషన్ అనేది ఉంటుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేవయాటనం కాన్ఫరెన్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటాము రీసెంట్గా ఇండియన్ యూనియన్ కల్చర్ మినిస్టర్ ఈ దేవయాటనం అనేటటువంటి అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన కాన్ఫరెన్స్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది ఎక్కడ హంపి హంపి ఎక్కడ ఉందండి కర్ణాటక కర్ణాటకలోని హంపిలో ఈ దేవయాటనం అనేటటువంటి టెంపుల్ ఆర్కిటెక్చర్ కాన్ఫరెన్స్ని మన యూనియన్ కల్చర్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారు అది కూడా ఆజాదిక అమృత్ మహోత్సవ్ ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఆర్కియలాజికల్ సర్వే అన్నటువంటిది ఏఎస్ఐ అంటాం ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఈ దేవయాట్నం అన్నటువంటి కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగింది మనం చూస్తే ఆల్రెడీ ఈ హంపీలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కూడా ఈ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఏదైతే యునెస్కో ఇస్తుందో అందులో ఆల్రెడీ చాలా వరకు ఉన్నాయి మనం చూస్తే ఈ అప్రాక్సిమేట్గా దాదాపు ఫార్టీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటే అందులో పది వచ్చేసరికి హిందూ టెంపుల్సే ఉన్నాయి ఇవి డిఫరెంట్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్లో ప్యాటర్న్స్లు సిమెట్రీ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉందన్నమాట మనం చూస్తే రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో రుద్రేశ్ రుద్రేశ్వర టెంపుల్ ఎక్కడ ఉందండి రుద్రేశ్వ రుద్రేశ్వర టెంపుల్ అన్నటువంటిది తెలంగాణలో ఉంది తెలంగాణలోని రుద్రేశ్వర టెంపుల్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సై లిస్ట్ అనేటటువంటిది అందులో దీన్ని కూడా ఈ రుద్రేశ్వర టెంపుల్ దీన్నే రామప్ప టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటాము ఎక్కడ ఉంది ఇది ములుగు డిస్టిక్ తెలంగాణలోని ములుగు డిస్టిక్లో ఉన్నటువంటి ఈ రామేశ్వర టెంపుల్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు అనేది పొందింది అయితే ఈ కాన్ఫరెన్స్ ఏదైతే దేవయాటనం అనేది ఉందో ఆ కాన్ఫరెన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి ఒకటి ఈ కాన్ఫరెన్స్ అన్నటువంటిది ఇండియన్ టెంపుల్స్ ఆర్ట్ ఆర్కిటెక్చర్ వీటికి సంబంధించి ఆ గ్రాండ్యూర్ ఏదైతే ఉందో దాన్ని గురించి డిస్కస్ చేయటానికి దాన్ని డెలిబరేట్ చేయటానికి డిసిమినేట్ చేయటానికి ఒక ప్లాట్ఫామ్గా ఈ కాన్ఫరెన్స్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనం చూస్తే ప్రైమ్ మినిస్టర్ యొక్క ఫైవ్ వీస్ యొక్క విజన్ ఏదైతే ఉందో ఏంటి ఫైవ్ వీస్ విజన్ డెవలప్మెంట్ వికాస్ విరాస విరాసత్ అంటే హెరిటేజ్ విశ్వాస్ అంటే ట్రస్ట్ విజ్ఞాన్ అంటే నాలెడ్జ్ ఇలా ఏవైతే ఫైవ్ విస్ అనేవి ఉన్నాయో దాని ద్వారా విశ్వగురు ఫిఫ్త్ వన్ విశ్వగురు దాని ద్వారా ఏంటి మన ఇండియా అన్నటువంటిది ఈ వరల్డ్కి మనం ఏంటో చూపించాలి అన్నట్టుగా అనమాట ఆ ఓవరాల్ ఫైవ్ విజన్ ఏదైతే ఉందో ఆ లైన్లో ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించటం జరిగింది అలాగే దేవయాటనం ద హౌస్ ఆఫ్ గాడ్ అంటాము ఓన్లీ వర్షిప్కి మాత్రమే కాకుండా రిచువల్స్ రిచువల్స్ని పర్ఫామ్ చేయటానికి అలాగే ఎడ్యుకేషనల్ సెంటర్స్గా కాను ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిచువల్స్ ట్రెడిషన్స్ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేపట్టడం ద్వారా మన సొసైటీని ఒక దాంట్లో ఒక షేపింగ్ అనేది తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ని చేపడుతూ ఉన్నారు మనం చూస్తే రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్ అన్నటువంటిది ఎలా టెంపుల్స్ని ప్రమోట్ చేస్తుంది అంటే రీసెంట్గా మనం చూస్తే హోయసలా టెంపుల్స్ ఆఫ్ బేలూర్ సోమ్నాథ్పూర్ వీటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో చేర్చాలి అన్నట్టుగా మన యూనియన్ గవర్నమెంట్ ప్రపోజ్ చేయటం జరిగింది అలాగే అయోధ్యలో లార్డ్ రామాకి ఒక టెంపుల్ని నిర్మిస్తూ ఉన్నారు అంతేకాకుండా దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తాము కాశీ కాశీని మనం స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేసి పిలుస్తూ ఉంటాము దీనికి రిజర్వనేషన్ తీసుకురావటం జరిగింది అంటే అక్కడ బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మరింత యాక్సెసిబుల్గా తీసుకొచ్చేలాగా అలాగే ఆ డివోటీస్కి సంబంధించి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసేలాగా రిజర్వనేట్ చేయటం జరిగింది అలాగే తెలంగాణ కూడా మనం చూస్తే రెండు లార్జ్ స్టోన్ కావ్డ్ టెంపుల్స్ని వెయ్యి కోట్ల రూపాయలతో నిర్మించింది అంతేకాకుండా ప్రషద్ అన్నటువంటి స్కీమ్ అనేది ఉంది మనం చూస్తే అని ఇంతకుముందు పిలిచేవారు ఇప్పుడు ప్రసద్దుగా ఇందులో హెరిటేజ్ సైట్స్ని కూడా యాడ్ చేయటం జరిగింది అలాగే మనం చూస్తే స్వదేశ్ దర్శన్ అన్నటువంటి స్కీమ్ని కూడా తీసుకొచ్చాము ఏంటి స్వదేశ్ దర్శన్ అన్నటువంటి స్కీమ్ వీటి ద్వారా టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింతగా ఫెసిలిటేట్ చేస్తూ బెటర్ యాక్సెసిబిలిటీని ప్రొవైడ్ చేస్తూ స్పిరిచువల్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని వాటికి వెళ్ళాలి అన్నట్టుగా దాదాపు మనం చూస్తే ఏడు వేల కోట్ల రూపాయలని దీని కింద ఆ బడ్జెట్తో వీటికి కేటాయించటం జరిగింది మన ఇండియన్ టెంపుల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మన టెంపుల్స్ అన్నటువంటివి ఇండియన్ ఆర్ట్కి నాలెడ్జ్కి మన యొక్క కల్చర్కి స్పిరిచువాలిటీ ఇన్నోవేషన్ ఎడ్యుకేషన్ వీటన్నింటికి కూడా సెంటర్స్గా ఉన్నాయి అయితే మన ఇండియాలోకి వచ్చేసరికి ఈ టెంపుల్స్ మొత్తం మూడు రకాలుగా ఎక్కువగా త్రీ టైప్స్లో వీటిని నిర్మించారు ఏమేంటి అవి ఒకటి వచ్చేసరికి నగరా స్టైల్ నగరా స్టైల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ రెండవది వచ్చేసరికి ద్రవీడియన్ స్టైల్ ద్రవీడియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మూడవది వచ్చేసరికి వెసరా స్టైల్ అంటాము ఈ మూడు రకాల టెంపుల్ ఆర్కిటెక్చర్స్ అనేవి ఉన్నాయి మన దగ్గర అయితే హిందూ టెంపుల్ అన్నటువంటి దాటు ఆర్ట్ ఇటు సైన్స్ వీటి రెండింటి యొక్క కాంబినేషన్ ఈ టెంపుల్స్ అన్నటువంటివి యూనిటీ ఇంటిగ్రిటీ మరియు సివిలైజేషన్ని ప్రమోట్ చేసేలాగా ఉంటాయి అయితే ఇందులో మనం నగరా స్టైల్కి అలాగే ద్రవిడియన్ స్టైల్కి అంటే నార్త్ ఇండియన్ టెంపుల్ స్టైల్కి మరియు సౌత్ ఇండియన్ టెంపుల్ స్టైల్కి ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి ఏమేమి సిమిలారిటీస్ ఉంటాయి అన్నట్టుగా ఒక టేబుల్ అనేది గీసి పెట్టుకోవాలి మనం మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ లేదా ఎఫ్ఆర్పి అంటాము రీసెంట్గా మహారాష్ట్ర గవర్నమెంట్ అన్నటువంటిది ఒక రెజల్యూషన్ని ఇష్యూ చేయటం జరిగింది దీని ద్వారా ఏంటి షుగర్ మిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ ఎఫ్ఆర్పి లేదా ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ని రెండు ట్రాంచెస్లో అంటే రెండు రెండు వాయిదాల్లో ఈ ఎఫ్ఆర్పిని అందించటానికి అంటే పే చేయటానికి అలో చేస్తూ ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ అన్నటువంటిది ఒక రెజల్యూషన్ని తీసుకొచ్చింది దానికి సంబంధించింది ఈ ఆర్టికల్ అయితే ఈ గవర్నమెంట్ రిజల్యూషన్లో తీసుకొచ్చినటువంటి చేంజెస్ ఏంటి అంటే ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉంటుందో దానిని ఈ షుగర్ కేన్ని డెలివరీ చేసినటువంటి పద్నాలుగు రోజుల లోపలే పే చేయాల్సి ఉంటుంది ఇది ఒక యావరేజ్ రికవరీ అనమాట తర్వాత ఫార్మర్స్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అంటే ఈ మిల్కి సంబంధించి ఫైనల్ రికవరీ యొక్క క్యాలిక్యులేషన్ ఇవన్నీ పూర్తయిన తర్వాత అంటే మొలాసిస్ కానీ లేకపోతే ఇలా ఏవైతే అవన్నీ వస్తూ ఉంటాయో ఫైనల్ రికవరీ అవుతుందో దాని తర్వాత ఇథనాల్ లాంటివి ప్రొడ్యూస్ అవుతుంటే అలా అవి అయిన తర్వాత పదహైదు రోజుల లోపల సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే ఈ ఎఫ్ఆర్పి మీద మనం చూస్తే చాలా వరకు ఇలా ఆధారపడి అలానే ఉండకుండా ఫార్మర్స్కి ఆ సీజన్లోనే వాళ్ళకి ఆ మనీ రికవరీ అయ్యేలాగా దీన్ని తీసుకురావటం జరిగింది అయితే ఎందుకు దీనికి సంబంధించి మహారాష్ట్ర ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అన్నట్లుగా అంటే ఎఫ్ఆర్పిని కూడా ఇలాగా ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తూ ఉంటే మేము దాని మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ లోన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఏవైతే ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయో వాళ్ళకి వాళ్ళు వాటిని ఎప్పుడు మాకు పే చేస్తారు అంటే వాటి మీద డిపెండ్ అయిపోయి మేము ఎంతకాలమని ఉంటాము అంతేకాకుండా ఫార్మర్స్ చాలా వరకు కూడా వాళ్ళకి అక్టోబర్ నవంబర్ లాంటి సీజన్స్లో వాళ్ళకి లంప్సమ్ అమౌంట్ అనేది కావాలి ఎందుకంటే నెక్స్ట్ క్రాప్ సైకిల్ అనేది ఆ మనీ మీదే కదా డిపెండ్ అయి ఉంటుంది అలాంటప్పుడు మీరు ఇలా ఇన్స్టాల్మెంట్స్లో పే చేయండి అంటే వాళ్ళు ఎప్పుడు పే చేస్తారు మేము ఎప్పుడు తీసుకోవాలి మళ్ళీ మేము క్రాప్ ఎప్పుడు వేసుకోవాలి దానికి సంబంధించి మనీ కోసం మళ్ళీ మేము బ్యాంకుల చుట్టూ తిరుగుతూ వీళ్ళన్నింటి చుట్టూ తిరుగుతూ ఉండాలి అన్నట్టుగా ఇక్కడ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు సో ఎఫ్ఆర్పి అనేది ఏంటి ఇక్కడ అంటే గా గవర్నమెంట్ అన్నటువంటిది ఒక ప్రైస్ని డిక్లేర్ చేయటం జరుగుతుంది అది లీగల్లీ బాండెడ్ అనమాట మనం చూస్తే ఈ ఎఫ్ఆర్పికి సంబంధించినటువంటి పేమెంట్ కూడా షుగర్ కంట్రోల్ ఆర్డర్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ప్రకారం ఇవ్వటం జరుగుతుంది ఇది ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ కింద ఈ షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ని ఇష్యూ చేయటం జరుగుతుంది దాని కింద ఏం చెప్తుంది ఇది పేమెంట్ అన్నటువంటిది ఈ షుగర్ కేన్ని డెలివరీ చేసినటువంటి పద్నాలుగు రోజుల లోపలే ఇవ్వాలి అన్నట్టుగా అయితే అసలు ఈ ఎఫ్ఆర్పి లేదా ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ని ఎవరు డెటర్మైన్ చేస్తారు అంటే సిఎస్ఈపి అన్నటువంటిది కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అన్నటువంటిది ఈ దాని యొక్క రికమెండేషన్తో ఈ ప్రైసెస్ అన్నటువంటివి డిటర్మైన్ చేస్తారు అయితే దీన్ని అనౌన్స్ చేసేది ఎవరు అంటే ఈ ప్రైసెస్ని అనౌన్స్ చేసేది ఎవరు అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అన్నటువంటిది దీన్ని అనౌన్స్ చేస్తుంది కానీ దాన్ని డిటర్మైన్ చేసేది ఎవరు అంటే నిర్ణయించేది ఎవరు అంటే సిఏసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అన్నటువంటిది సీఏసీపీ అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్కి అటాచ్డ్ ఆఫీస్గా పనిచేస్తుంది అయితే ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ లేదా సీసీఏ ఈ ఈ చైర్పర్సన్గా ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ అయితే ఈ ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ లేదా ఎఫ్ఆర్పి అన్నటువంటిది మనం చూస్తే రంగరాజన్ కమిటీ రిపోర్ట్ రంగరాజన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా షుగర్ కేన్ ఇండస్ట్రీని గుర్తిస్తూ ఈ రంగనా రంగరాజన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఈ ఎఫ్ఆర్పి అన్నటువంటి దాన్ని అనౌన్స్ చేయటం జరిగింది ఎఫ్ఆర్పి అన్నటువంటి దానికి సంబంధించి ఏమేమి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ కన్సిడర్ చేస్తారు వాళ్ళు అంటే షుగర్ కేన్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని తీసుకుంటారు అలాగే ఈ అగ్రికల్చరల్ కమాడిటీస్ యొక్క ప్రైస్కి సంబంధించి జనరల్ ట్రెండ్ అనేది ఎలా ఉంది అలాగే ఆల్టర్నేటివ్ క్రాప్స్కి సంబంధించి ఆ గ్రోయర్స్కి రిటర్న్ అనేది ఎలా వస్తుంది అలాగే ఫేర్ ప్రైస్కి సంబంధించి ఫేర్ ప్రైస్ దగ్గర కన్జ్యూమర్స్కి షుగర్ అనేది ఎలా అవైలబిలిటీలో ఉంది అలాగే షుగర్ కేన్ నుంచి షుగర్ ఎంత రికవర్ అవుతుంది అలాగే షుగర్ ఒక షుగర్ కేన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి షుగర్ యొక్క ప్రైజ్ షుగర్ ప్రొడ్యూసర్స్ ఎంత ఎంతకి అమ్ముతూ ఉన్నారు అలాగే మనం చూస్తే ఈ సేల్ ఆఫ్ బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో మొలాసిస్ అలాగే బగాసే ప్రెస్ మడ్ ఇలా ఏవైతే ఉంటాయో వాటి యొక్క వాల్యూ అనేది ఎలా ఉంది అలాగే ఈ షుగర్ కేన్ గ్రోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రిస్క్స్ ఎలా ఉంటాయి ఆ ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క రీజనబుల్ మార్జిన్ ఏంటి అనేసి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈ ఎఫ్ఆర్పిని ఇస్తారు మనం చూస్తే షుగర్ కేన్ అన్నటువంటిది హ్యూమిడ్ క్లైమేట్లో హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్లో ట్వంటీ వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి ట్వంటీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉన్నటువంటి ఆ వాతావరణంలో ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి సెవెంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అనేది ఉండాలి డీప్ రిచ్ లోమీ సాయిల్ అనేది ఉండాలి మనం చూస్తే టాప్ షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అన్నటువంటివి ఒకటి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది దాని తర్వాత మహారాష్ట్ర దాని తర్వాత కర్ణాటక దాని తర్వాత తమిళనాడు ఐదవ స్థానంలో బీహార్ ఉన్నాయి దీనిని శాండీలోమ్ లేదా క్లే లోమ్ ఇలా ఏ సాయిల్స్ ఏవైతే వెరైటీ ఆఫ్ సాయిల్స్లో ఇవి పండుతూ ఉంటాయి వీటి యొక్క మెయిన్ సో మనం చూస్తే షుగర్ అలాగే జాగరి కాందసరి మొలాసిస్ వీటన్నింటికి ఇదే మెయిన్ సోర్స్గా ఉంటుంది దీనికి సంబంధించి నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అన్నటువంటిది ఒకటి ఉంది అలాగే ఈ స్కీమ్ ఫర్ ఎక్స్టెండింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు షుగర్ అండర్ టేకింగ్స్ అన్నటువంటివి ఇవి ఈ షుగర్ కేన్కి సంబంధించినటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ ఈ షుగర్ ఇండస్ట్రీ మరియు షుగర్ కేన్ ప్రొడక్షన్కి సపోర్ట్నిస్తూ తీసుకొచ్చినటువంటి టూ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ ఒకటి రెండవది స్కీమ్ ఫర్ ఎక్స్టెండింగ్ ఫినాన్షియల్ అసిస్టెంట్స్ టు షుగర్ అండర్టేకింగ్స్ అన్నటువంటివి ఇవి రెండు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గోబర్ధన్ ప్లాంట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్కి సంబంధించి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ గోబర్ధన్ లేదా బయోసీఎన్జి ప్లాంట్ అంటాము ఈ గోబర్ధన్ ప్లాంట్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు ఇండోర్లో దేనికోసం అంటే ఏదైతే ఈ థౌజండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్లో టన్స్ ఆఫ్ గ్యారబేజ్ ల్యాక్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ గ్యారబేజ్ ఏదైతే ఉందో ఆ చెత్తని తొలగించడానికి ఏవైతే వాటర్ ఎయిర్ పొల్యూషన్ని కాస్ట్ చేస్తూ ఉన్నాయో చాలా డిసీజెస్కి కారణమవుతూ ఉన్నాయో అలాంటి వాటిని తొలగించాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ గోవర్ధన్ ప్లాంట్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది దీనిని దేంట్లో భాగంగా తీసుకొచ్చారు అంటే స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ టూ పాయింట్ ఓలో భాగంగా సెకండ్ ఫేజ్లో భాగంగా దీనిని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది దీని కింద ఏంటి జీరో ల్యాండ్ మోడల్స్ అన్నటువంటి వాటిని తీసుకొని ఈ ప్లాంట్ అనేది పనిచేస్తుంది అంటే ఏంటి ఎలాంటి అంటే అడిషనల్గా ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది మల్టిపుల్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ని కూడా ఇస్తుంది ఎలాగా అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ అవుతాయా ఒకటి రెండవది గ్రీన్ ఎనర్జీనిది ప్రొవైడ్ చేస్తుందా మూడవది ఆర్గానిక్ కంపోస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫర్టిలైజర్గా యూజ్ చేసుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ టూ పాయింట్ ఓ అన్నటువంటిది ఏదైతే ఉందో దీనిని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరం బడ్జెట్లో అనౌన్స్ చేయటం జరిగింది దీని ద్వారా ఏంటి గవర్నమెంట్ అన్నటువంటిది సేఫ్ కంటైన్మెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఫీకల్ స్లడ్జ్ డిస్పోజల్ అలాగే సాప్టేజ్ మరియు టాయిలెట్స్కి సంబంధించి వాటన్నింటినీ సేఫ్గా ఉండాలి అన్నటువంటి లక్ష్యంగా దీన్ని పెట్టుకోవటం జరిగింది అసలు మనం చూస్తే స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అన్నటువంటి దాని యొక్క ఫస్ట్ ఫేజ్ని ఎప్పుడు లాంచ్ చేశారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన దీని ద్వారా ఏంటి ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా అంటే హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది మున్సిపల్ సాలిడ్ వేస్ట్కి సంబంధించి ఉండాలి అన్నట్టుగా దీన్ని తీసుకొచ్చారు ఇది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ వరకు కూడా ఇది పనిచేసింది దాని తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ టూ పాయింట్ ఓ అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ టూ పాయింట్ ఓ అన్నటువంటిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఒకటి లక్షల కోట్ల రూపాయల అవుట్లేతో దీనిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు మనం చూస్తే వేస్ట్ టు వెల్త్ అనేసి అలాగే సర్కులర్ ఎకానమీ అనేసి ఇలాంటి ప్రిన్సిపల్స్ ఇలాంటి ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయటానికి ఈ మిషన్ అనేది పనికొస్తుంది అంతేకాకుండా ఇది ఈ గ్యార్బేజ్ని సెగ్రిగేట్ చేయటానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యొక్క రిడక్షన్కి ఎయిర్ పొల్యూషన్ని తగ్గించటానికి బయో రెమిడియేషన్ లాంటి యాక్టివిటీస్ చేపట్టడానికి అలాగే డంప్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అన్ని లెగసీ యాక్టివిటీస్ని చేపట్టడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ మిషన్ కింద వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా ప్రాపర్గా ట్రీట్ చేసి తర్వాత వాటర్ బాడీస్లోకి డిశ్చార్జ్ చేయటం జరుగుతుంది అంటే ఏంటి మన గవర్నమెంట్ ఆల్రెడీ మ్యాక్సిమం రీయూజ్ అనేటటువంటి ప్రియారిటీ ఏదైతే పెట్టుకుందో దాని దానిని ట్రై చేయటం జరుగుతుందనమాట అయితే ఈ మిషన్ యొక్క అవుట్కమ్ ఏంటి అంటే అన్ని స్టాట్యుటరీ టౌన్స్ కూడా ఓడిఎఫ్ ప్లస్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ప్లస్ అంటాము ఓడిఎఫ్ ప్లస్ సర్టిఫికేషన్ అనేవి పొందాయి అలాగే అన్ని స్టాట్యుటరీ టౌన్స్ ఏవైతే లక్ష లక్ష కన్నా తక్కువ పాపులేషన్ ఉన్నాయో అవి ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అంటాము ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ కేటగిరీలోకి వచ్చాయి అలాగే వాటర్ ప్లస్ అన్నటువంటి సర్టిఫికేషన్ని ఇవ్వటం త్రీ స్టార్ త్రీ స్టార్ రేటింగ్ గ్యారబేజ్ ఫ్రీ రేటింగ్ అనేది ఇవ్వటం ఎవరు ఇస్తారు ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది వీటన్నింటిని అంటే ఈ గ్యార్బేజ్ ఫ్రీ సిటీస్కి సంబంధించి స్టార్ రేటింగ్ ప్రోటోకాల్ని తీసుకొచ్చింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ టెక్నాలజీస్కి సంబంధించి ర్యాడ్ బౌడ్ యూనివర్సిటీ అన్నటువంటిది ఏ యూనివర్సిటీ ర్యాడ్ బౌడ్ యూనివర్సిటీ అన్నటువంటిది తన యొక్క స్టడీలో ఏం తేలింది అంటే ఈ కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ స్టోరేజ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో ఈ టెక్నాలజీస్ వేటి ఆధారంగా పనిచేస్తాయి అట్మాస్ఫియర్లోని కార్బన్ని తీసుకొని అవి ఫ్యూయల్ గానో లేదంటే ఇంకేదైనా వాల్యుబుల్ ప్రోడక్ట్ గానో కన్వర్ట్ చేస్తాయన్నమాట అలాంటి ఈ టెక్నాలజీస్ అన్నటువంటివి ఇలాంటివి ఫెయిల్ అవ్వటం వల్ల మనము రెండు వేల యాభై నాటికి చాలా వరకు ఏవైతే నెట్ జీరో అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాయో మనమైతే ఈ నెట్ జీరో లక్ష్యాన్ని రెండు వేల డెబ్బైకి పెట్టుకున్నాము ఈ నెట్ జీరో లక్ష్యాన్ని సాధించటంలో హెల్ప్ ఇవి హెల్ప్ చేయటం కాకపోగా ఇది ఫెయిల్ చేయొచ్చు అనేసి చెప్పటం జరిగింది అంటే ఈ స్టడీలో ఏం తెలిసింది అంటే ఈ సిస్టమ్స్ ఏవైతే ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో చాలా వరకు కూడా ఎనర్జీ ఇంటెన్సివ్ అంతేకాకుండా ఆ రిజల్టెంట్ ప్రోడక్ట్ అన్నటువంటిది సివోటీని సివో టూని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేసేటటువంటి ఛాన్స్ అనేది చాలా ఉంది అంటే నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటి మనకి ఓవరాల్ బ్యాలెన్స్ అన్నటువంటిది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ప్రొడ్యూస్ అయ్యేదానికి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటూ ఉన్నామో దానికి మధ్య ఒక ఓవరాల్ బ్యాలెన్స్ అనేది ఉండాలి దాన్ని నెట్ జీరో ఎమిషన్ అనేసి మనం పిలుస్తాం అయితే అలాంటి నెట్ జీరో ఎమిషన్ని రీచ్ అవ్వటానికి ఇది హెల్ప్ చేయదు అన్నట్టుగా దీని యొక్క స్టడీలో తేలిందనమాట అయితే అసలు ఏంటి ఈ కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ అన్నటువంటిది ఇది అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఫ్లూ గ్యాస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి సీవోట్ని రిమూవ్ చేసేటటువంటి ఇది దాని కింద ఏంటి సి ఓటుని మళ్ళీ యూటిలైజ్ చేసుకోవటానికి రీసైక్లింగ్ చేయటం సేఫ్ పర్మనెంట్ స్టోరేజ్ ఆప్షన్స్ని తీసుకురావటం ఇలాంటివన్నీ అనమాట అయితే ఈ సీవోటు ఏదైతే ఈ సిసి యుఎస్ టెక్నాలజీస్ని యూజ్ చేసి క్యాప్చర్ చేస్తారో దాన్ని ఫ్యూయల్గా అంటే మీథేన్గా కానీ మిథనాల్గా కానీ లేదంటే రెఫ్రిజరెంట్స్గా కానీ మెటీరియల్స్ని బిల్డ్ చేయడానికి కానీ యూజ్ చేస్తూ ఉంటారు ఆ క్యాప్చర్డ్ గ్యాస్ అన్నటువంటిది యూజువల్గా డైరెక్ట్గా ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో కానీ ఫార్మా ఫుడ్ బివరేజ్ ఇండస్ట్రీస్ లేదా అగ్రికల్చరల్ సెక్టర్ ఇలాంటి వాటితో డైరెక్ట్గా యూజ్ చేస్తూ ఉంటారు అయితే ఈ సిసి యూఎస్ టెక్నాలజీస్ అన్నటువంటివి ఈ నెట్ జీరో టార్గెట్స్ని రీచ్ అవ్వటానికి ఇంపార్టెంట్ రోల్గా చెప్తూ ఉంటారు అంతేకాకుండా హెవీ ఇండస్ట్రీస్ నుంచి అలాగే అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ని రిమూవ్ చేయడానికి కూడా ఒక ఎఫెక్టివ్ సొల్యూషన్గా చెప్తూ ఉంటారు అంతేకాకుండా సిసి యూఎస్ అన్నటువంటిది మనకి రెండు వేల యాభై నాటికి నెట్ జీరో ఎమిషన్స్ అనేసి ఏవైతే అన్నామో అలాంటి వాటి అన్నింటినీ కూడా దాన్ని చేరుకోవటానికి కంట్రీస్కి హెల్ప్ చేస్తాయి అన్నట్టుగా చెప్పారనమాట కానీ రియాలిటీలో మాత్రం అలా లేదు అన్నట్టుగా ఈ రాడ్బౌడ్ యూనివర్సిటీ చేసినటువంటి అధ్యయనంలో తేలింది మనకి సిసియూఎస్ నార్మల్గా దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి అన్నటువంటిది మనం చదువుకోవాలి ఏంటి దీని యొక్క అప్లికేషన్స్ ఒకటి క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయటంలో ఉపయోగపడతాయి రెండు అగ్రికల్చర్లో వాడచ్చు మూడు ఇండస్ట్రియల్ పర్పస్కి కూడా యూజ్ చేయొచ్చు అంటే ఒక ఇండస్ట్రియల్ బై ప్రోడక్ట్గా యూజ్ చేయటం లాంటివి అనమాట ఇక నాలుగవది వచ్చేసరికి ఆయిల్ రికవరీని ఎన్హాన్స్ చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటే ఆయిల్ అండ్ నేచుగా గ్యాస్ కార్పొరేషన్ ఐఎన్ ఐఎన్జీసీ అన్నటువంటిది ఆయిల్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్తో ఒక ఎంఓయూ కూడా దీనికి సంబంధించి కుదుర్చుకోవటం జరిగింది కానీ దీనికి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఏంటి అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఇంకొకటి రీసైకిల్డ్ సీఓ టూకి డిమాండ్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ దీనికి ఉన్నాయి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సస్టైనబుల్ సిటీస్ ఇండియా ప్రోగ్రామ్కి సంబంధించి రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నటువంటిది అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఇవి రెండు కూడా ఒక ఎంఓయూని చేసుకోవటం జరిగింది దీనికి సంబంధించి సస్టైనబుల్ సిటీస్ ఇండియా ప్రోగ్రామ్కి సంబంధించి దీని ద్వారా ఏంటి అంటే సిటీస్లో డీకార్బనైజేషన్ అనేది ఒక సిస్టమాటిక్ మరియు సస్టైనబుల్ వేలో చేపట్టి అంటే ఎమిషన్స్ని రిడ్యూస్ చేస్తూ రెజీలియంట్ మరియు ఈక్విటబుల్ అర్బన్ ఎకో సిస్టమ్స్ని క్రియేట్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఒక ఎంఓయుని చేపట్టడం జరిగింది దీనిని మనం చూస్తే మన ఇండియా నెట్ జీరోని రెండు వేల నాటికి చేరుకోవాలి అన్నటువంటి లక్ష్యం ఏదైతే పెట్టుకుందో దానివైపుగా వెళ్ళటానికి ఒక క్లైమేట్ మిటిగేషన్ రెస్పాన్స్గా దీన్ని ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారనమాట అయితే దీంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటి అనేసి మనం చూస్తే ఈ ప్రోగ్రాం ద్వారా ఏంటి మనం డీకార్బనైజేషన్ సొల్యూషన్స్ని జనరేట్ చేసి సిటీస్కి తగ్గట్టుగా రెసిలియంట్గా ఎన్విరాన్మెంట్ని మరింత రక్షించటానికి అలాగే ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ ఎన్విరాన్మెంటల్ సెక్టార్స్ని బిల్డ్ చేయటం ఇలాంటి వాటి అన్నింటిలో కూడా డీకార్బొనైజేషన్ సొల్యూషన్స్ని తీసుకురావటం అలాగే మనం చూస్తే ఈ సిటీ స్ప్రింట్ ప్రాసెస్ అనేటటువంటిది ఉందన్నమాట ఏంటి ఈ సిటీ స్ప్రింట్ ప్రాసెస్ అంటే ఇది మల్టీ సెక్టోరల్ మల్టీ స్టేక్ హోల్డర్ వర్క్ షాప్స్ ని బిజినెస్ గవర్నమెంట్ సివిల్ సొసైటీ వీళ్ళందరి యొక్క హెల్ప్తో డీకార్బనైజేషన్కి సంబంధించి క్లీన్ ఎలక్ట్రిఫికేషన్ సర్కులారిటీ ఇలాంటి వాటిని ఉపయోగించి ఆ టౌన్స్ ఏవైతే ఉంటాయో సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని సస్టైనబుల్ మేనర్లోకి తీసుకురావటం అలాగే టూల్ బాక్స్ ఆఫ్ సొల్యూషన్స్ అంటాము అంటే ఏంటి ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట దాదాపు ఈ క్లీన్ ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించి స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్కి సంబంధించి అలాగే బిల్డింగ్స్కి సంబంధించిన కే స్టడీస్ ఎనర్జీ సిస్టమ్స్ మొబిలిటీ ఇలాగా అరౌండ్ ద వరల్డ్ దాదాపు నూట పది సిటీస్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనేవి దాదాపు రెండు వందల ఎగ్జాంపుల్స్ ఇందులో ఉంటాయి అందుకే సొల్యూషన్కి సంబంధించినటువంటి టూల్ బాక్స్గా దీన్ని చెప్తూ ఉంటారు అయితే ఇలా డీకార్ డీకార్బొనైజేషన్ అన్నాము ఈ ని తీసుకురావాల్సినటువంటి అవసరం డీ డీకార్బొనైజేషన్ అన్నటువంటిది చేపట్టకపోతే ఏమవుతుంది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి ఎవరు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నటువంటిది ఇస్తుంది ఇందులో చాలా పాపులేటెడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా కూడా ఇవి క్లైమేట్ ఇన్సెక్యూరిటీకి చాలా వల్నరబుల్గా ఉన్నాయి అలాగే ఇదే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క నెట్ జీరో కార్బన్ సిటీస్ మిషన్ ఏదైతే ఉందో నెట్ జీరో కార్బన్ సిటీస్ మిషన్ అన్నటువంటి దాని కింద ఏంటి క్లీన్ ఎలక్ట్రిఫికేషన్ సర్కులారిటీ ఇలాంటి వాటిని తీసుకొచ్చి అర్బన్ డీకార్బనైజేషన్ మరియు రెసిలియన్స్ని సాధించాలి దాన్ని క్రియేట్ చేయాలి ఒక క్లీన్ ఎన ఎన్విరాన్మెంట్ని ఎనబుల్ చేయాలి అన్నట్టుగా దీన్ని తీసుకొచ్చారు ఈ ప్రోగ్రాం కింద పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ అనేటటువంటిది ఉంటుంది ఎనర్జీకి సంబంధించి ఎన్విరాన్మెంట్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ వీటికి సంబంధించిన గ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్యాప్స్ని బ్రిడ్జ్ చేయడానికి ఈ పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ని ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది అయితే ఇందాకే మనం చెప్పుకున్నాము ఏమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అనేసి లేదా ఎన్ఐయూఏ అన్నటువంటిది దీనిని పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది అర్బన్ ప్లానింగ్ మరియు డెవలప్మెంట్కి సంబంధించి ఇండియా యొక్క లీడింగ్ నేషనల్ థింక్ ట్యాంక్ ఇది అంతేకాకుండా ఈ ఫాస్ట్ అర్బనైజేషన్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయటానికి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయటానికి అలాగే మన యొక్క సిటీస్ని ఎక్కువ సస్టైనబుల్గా ఎక్కువ ఇంక్లూజివ్గా చేర్చటానికి ఒక వే ఏంటి అనేసి ఆలోచించటానికి అలాగే అర్బన్ సెక్టార్కి సంబంధించి కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ని డెసిమినేట్ చేయటానికి వీటన్నింటికీ కూడా ఇది ఒక హబ్గా ఉపయోగపడుతుంది అయితే అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి మనం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అనేసి మనం చూస్తే ఏమేమి ఇనిషియేటివ్స్ని మన గవర్నమెంట్ తీసుకొచ్చింది ఒకటి స్మార్ట్ సిటీస్ మిషన్ అన్నటువంటిది రెండవది వచ్చేసరికి అమృత్ అన్నటువంటిది అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ అర్బన్ రిజర్వనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నటువంటిది మూడవది వచ్చేసరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అన్నటువంటిది నాలుగవది ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ ఐసిసిసిఎస్ అంటాము ఇక ఐదవది వచ్చేసరికి క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ టూ పాయింట్ ఓ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది అలాగే తులిప్ తులిప్ అంటే ఏంటి ద అర్బన్ లర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటాము ఇవన్నీ కూడా ఈ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి మన భారతదేశం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎయిట్ ఐ పట్రోల్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి బోయింగ్ అన్నటువంటి ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ సంస్థ ఉందో ఇది ట్వెల్త్ ఎయిట్ ఐ లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ని మన ఇండియన్ నేవీకి అందించటం జరిగింది దాంతో మనం చూస్తే రెండు వేల పదహారవ సంవత్సరంలో మనం ఏదైతే కాంట్రాక్ట్ అన్నటువంటిది కుదుర్చుకున్నామో దాని కింద ఇంకొక నాలుగు అడిషనల్ ఎయిట్ ఐ ఎయిర్ క్రాఫ్ట్స్ని మనం కావాలి అన్నటువంటి క్లాజ్ ఏదైతే ఉందో దానిని ఇది కంప్లీట్గా ఫాలో అయినట్లయిందనమాట అసలు ఈ ఎయిట్ ఐ అన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్ ఏంటి అంటే ఇది ఒక లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ రికనైజెన్స్ అండ్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ ఎయిర్క్రాఫ్ట్ దీని యొక్క మ్యాక్సిమం స్పీడ్ ఏదైతే ఉంటుందో ఇది నైన్ నాట్ సెవెన్ కిలోమీటర్ పర్ అవర్ అనమాట దీని యొక్క ఆపరేటింగ్ రేంజ్ వచ్చేసరికి పన్నెండు వందల నాటికల్ మైల్స్ ఉంటుంది అలాగే ఎయిట్ ఐస్ అన్నటువంటివి థ్రెడ్స్ ని డిటెక్ట్ చేసి వాటిని న్యూట్రలైజ్ చేయగలవు అంతేకాకుండా మన ఇండియన్ నేవీ అన్నటువంటిది ఫస్ట్ ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ ఈ ఎయిట్ ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించి ఎప్పుడూ రెండు వేల తొమ్మిదిలోనే పర్చేస్ చేసిందనమాట మన ఇండియన్ నేవీ ఎనిమిది పిఎయిట్ ఐస్ ని మనము రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఎనిమిది పిఎయిట్ ఐస్ని మనము దిగుమతి చేసుకోవటం జరిగింది అయితే తర్వాత రెండు వేల పదహారవ సంవత్సరంలో మన నేవీ అన్నటువంటిది ఇంకా అంటే ఈ వీటికి సంబంధించి ఇంకొక నాలుగు ఈ ఐ అన్నటువంటి ఈ ఎయిర్క్రాఫ్ట్లు మాకు కావాలి అన్నట్టుగా ఆర్డర్ అనేది ఇచ్చింది దాంతో ఇంకొక ఆ మళ్ళీ ఇంకొక నాలుగు ఈపిఐయిట్ ఐ అన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్స్ని మళ్ళీ తయారు చేసి ఇచ్చారు అలా ఏదైతే ఈ పన్నెండు మొత్తం ఉన్నాయో ఇప్పుడు ఆ ట్వెల్త్ పిఐట్ ఐ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ని మన నావికా దళానికి అందించింది దాంతో ఈ లక్ష్యం ఏదైతే ఉందో దీన్ని మొత్తం పూర్తి చేయటం జరిగింది అయితే మనం చూస్తే ఎనిమిది పిఐయిట్ ఐస్ని మనము ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్తో ఇన్స్టాల్ చేశామన్నమాట ఆల్రెడీ మనం యుఎస్తో కాంకాజా అగ్రిమెంట్ అన్నటువంటిది చేశాము కాంకాజా అంటే కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అంటాము అందులో ఎలాగో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించి ఈ సిక్స్ పి ఎయిట్ ఐస్లో ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి అయితే ఇండో యూఎస్ డిఫెన్స్ టైస్ అనేవి ఎలా ఉన్నాయి అన్నట్టుగా మనం దీంట్లో చదువుకోవాలి అంతేకాకుండా కాంకోజా అగ్రిమెంట్ లేదా కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా చదువుకోవాలి ఇది మాత్రమే కాకుండా మనం చూస్తే ఫోర్ ఫౌండేషనల్ అగ్రిమెంట్స్లో ఈ కామ్కోజా అన్నటువంటిది కూడా ఒకటి కామ్కోజా అంటాము ఇంకా ఉన్నాయి సిస్మోవా అన్నటువంటిది ఉంది అలా ఏవైతే నాలుగు ఉన్నాయో ఆ నాలుగింటిని కూడా మనం చదువుకోవాలి ఉన్నాయి సిస్మోవా అన్నటువంటిది అలాగే జిఎస్ఓఎంఐఏ అన్నటువంటిది ఏంటి జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ అంటాము అలాగే లెమోవా అన్నటువంటిది ఏదైతే ఉందో లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ అండ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అంటాము అలాగే సిస్మోవా అంటే కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అంటాము ఈ సిస్మోవా మీద రెండు వేల పద్దెనిమిదిలో సంతకాలు చేశారు ఈ జిఎస్ఓ ఎంఐఏ ఏదైతే ఉందో దీని మీద రెండు వేల రెండులోనే సంతకాలు చేశారు ఈ లెమోవా మీద రెండు వేల పదహారవ సంవత్సరంలో సంతకాలు చేయటం జరిగింది ఇక బెకా అన్నటువంటి ఇంకొక అగ్రిమెంట్ అనేది ఉంది బెకా అన్నటువంటిది బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటాము దీని మీద రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇండియా సంతకం చేసింది దీని కింద యుఎస్ మరియు ఇండియా మిలిటరీస్ వాళ్ళ యొక్క జియో మరియు శాటిలైట్ డేటాని ఒక ఒకటి ఇంకొకదానికి అందిపుచ్చుకోవటం జరుగుతుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రజాజా లేక్ అన్నటువంటిది ఎక్కడ ఉంది ఇరాక్లో ఉంది ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట బ్యూటిఫుల్ సెనరీ అనేటటువంటిది ఉంటుంది అలాగే ఫిష్ కూడా చాలా అబండెంట్గా ఉంటుంది అలాంటిది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే చాలా వరకు ఫర్టైల్ ల్యాండ్స్ అన్నటువంటివి బ్యారన్ డెజర్ట్గా ఇక్కడ మారిపోయాయి ఇక్కడ చూడండి లేక్ రజ్జాజా అన్నటువంటిది ఎక్కడ ఉంది ఇక్కడ ఇరాక్లో ఉన్నటువంటి ఈ ప్లేస్ అనమాట రెండు వేలవ సంవత్సరంలో ఇంత పెద్దగా ఉన్నటువంటి ఈ లేక్ ఇప్పుడు చూడండి రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి ఎలా మారిపోయిందో అదనమాట రజ్జాజా లేక్ దీన్ని లేక్ మిల్హ్ అని కూడా అంటాము ఏంటి లేక్ మిల్హ్ అనే పిలుస్తూ ఉంటాము అరబిక్లో ఇది ఒక సాల్ట్ లేక్ అనమాట ఇది ఇరాక్ యొక్క గవర్నరేట్స్కి గవర్నరేట్స్ ఆఫ్ అన్బార్ ఏదైతే ఉందో అన్బార్ అలాగే కర్బాలా ఈ రెండింటికి మధ్యలో ఇవి ఉన్నాయి అంతేకాకుండా ఇరాక్లో ఇది సెకండ్ లార్జెస్ట్ లేక్ కూడా మనం చూస్తే లేక్ తర్థార్ అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది దాని తర్వాత లేక్ రజ్జాజా అన్నటువంటిది ఈ లేక్ థర్తార్ అన్నటువంటిది లార్జెస్ట్ అనమాట యూఫరైట్స్ రివర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఫ్లడ్స్ ని కంట్రోల్ చేయడానికి ఒక మెజర్గా దీన్ని ఈ లేక్ ని కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది అంతేకాకుండా ఇరిగేషన్ పర్పస్ కి కూడా ఒక హ్యూజ్ రిజర్వాయర్ గా ఇది పనిచేస్తుంది అయితే అసలు ఈ యూఫరైట్స్ రివర్ ఏదైతే ఉందో యూఫరైట్స్ రివర్ అన్నటువంటిది సౌత్ వెస్ట్ ఏషియాలోనే లాంగెస్ట్ రివర్ అంతేకాకుండా టిగ్రిస్ యూఫ్రేట్స్ రివర్ సిస్టంలో ఉన్నటువంటి ఆ రెండు మెయిన్ కాన్స్టిట్యూన్స్లో ఈ యూఫ్రేట్స్ రివర్ కూడా ఒకటి ఈ రివర్ ఎక్కడ మొదలవుతుంది టర్కీలో యుఫ్రేట్స్ రివర్ అన్నటువంటిది ఇక్కడ చూడండి టర్కీలో మొదలవుతుంది యూఫ్రేట్స్ అన్నటువంటి రివర్ అది తర్వాత వచ్చేసరికి సౌత్ ఈస్ట్ అన్నటువంటిది సిరియాలోను అటు ఇరాక్ ఇక్కడ చూడండి టర్కీ ఇక్కడ టర్కీ గుండా సిరియాలోను ఆ తర్వాతకు వచ్చేసరికి ఇటు ఇరాక్ ఇరాక్లోకి ఎంటర్ అవుతుంది అయితే రీసెంట్ ఇయర్స్లో ఇది ఓన్లీ వాటర్ షార్టేజ్ మాత్రమే కాకుండా డ్రాట్ వల్ల ఇది నెగ్లెక్ట్ చేయటం వల్ల అలాగే అక్కడ ఎవాపరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండటం వల్ల ఇరాక్ యొక్క సమ్మర్స్లో అంతేకాకుండా పొల్యూషన్ అనేది పెరుగుతూ ఉండటం వల్ల సీవేజ్ వాటర్ని ఈ లేక్లోకి పంపిస్తూ ఉండటం వల్ల అలాగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కోట అన్నటువంటిది దెబ్బతింటోంది అక్కడ డెజర్టిఫికేషన్ అన్నటువంటిది వస్తుంది దానివల్ల ఈ లేక్ ఇప్పుడు అంతరించిపోయేలాగా ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్కి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బెంగళూరు అన్నటువంటిది మనం చూస్తే పరం ప్రవేగ అన్నటువంటి పేరుతో ఒక సూపర్ కంప్యూటర్ని ఇన్స్టాల్ చేయటం జరిగింది నేమేంటి పరం వవేగా అన్నటువంటి పేరనమాట ఈ సూపర్ కంప్యూటింగ్ యొక్క కెపాసిటీ వచ్చేసరికి త్రీ పాయింట్ త్రీ పెటాఫ్లాప్స్ దీనిని గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా దీనిని ఇన్స్టాల్ చేయటం జరిగింది మనం చూస్తే ఇండిజీనస్గా ఈ పవర్ఫుల్ కంప్యూటర్ సూపర్ కంప్యూటర్స్ యొక్క డెవలప్మెంట్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు సూపర్ కంప్యూటింగ్ అంటే ఏంటి హయ్యెస్ట్ ఆపరేషనల్ రేట్ ఏదైతే కంప్యూటర్స్కి కలిగి ఉంటాయో అలాంటి వాటిని సూపర్ కంప్యూటర్ అని పిలుస్తూ ఉంటాము సూపర్ కంప్యూటర్ యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ని మనం పెటా ఫ్లాప్స్లో కొలుస్తూ ఉంటాము అంటే ఫ్లాప్స్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అనేసి అంటూ అనమాట ఈ సూపర్ కంప్యూటర్ని ప్రైమరీగా మనం చూస్తే మ్యాసివ్ కంప్యూటర్ పవర్కి సంబంధించి ఏవైతే అవసరం అవుతాయో ఎంటర్ప్రైజెస్కి ఆర్గనైజేషన్స్కి అలాంటి వాటి కోసం డిజైన్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఫోర్కాస్టింగ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ డేటా మైనింగ్ ఇలాంటి వాటి కోసం అనమాట అయితే గ్లోబల్గా చూసుకుంటే చైనా అన్నటువంటిది ఈ సూపర్ కంప్యూటర్స్ యొక్క నెంబర్ ఎక్కువగా కలిగి ఉన్నటువంటి దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది ఇంకా మిగిలిన తర్వాత దీని తర్వాత స్థానంలో యుఎస్ఏ దాని తర్వాత జపాన్ దాని తర్వాత ఫ్రాన్స్ అలా ఉన్నాయన్నమాట అయితే మన భారతదేశం యొక్క ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏంటి అంటే పరం ఎయిట్ థౌజండ్ అన్నటువంటిది మన భారతదేశం యొక్క ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అలాగే పరం శివాయ్ అన్నటువంటిది ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏదైతే ఇండిజినస్గా డెవలప్ చేశామో అది ఏంటి పరం శివాయ్ అన్నటువంటిది దాని తర్వాత పరం శక్తి అని పరం బ్రహ్మ అని పరం యుక్తి అనేసి పరం సం పరం సంఘానక్ అనేసి ఇలాంటి వాటిని మనం తీసుకొచ్చాము తర్వాత రెండు వేల ఇరవైవ సంవత్సరంలో హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్ అయినటువంటి పరం సిద్ధి అన్నటువంటి దాన్ని తీసుకొచ్చామన్నమాట ఈ పరం సిద్ధి అన్నటువంటిది గ్లోబల్గా ఫైవ్ హండ్రెడ్ టాప్ మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్స్లో అరవై రెండవ స్థానాన్ని పొందింది ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఏదైతే ఉందో దీనిని రెండు వేల పదిహేనవ సంవత్సరంలో లాంచ్ చేయటం జరిగింది నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అన్నటువంటిది దీనికి బ్యాక్ బోన్గా ఒక సూపర్ కంప్యూటర్ గ్రిడ్ని ఫామ్ చేయాలి అన్నట్టుగా ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్లో ఏదైతే గవర్నమెంట్ విజన్ ఉందో దాన్ని సపోర్ట్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు దీనిని జాయింట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి రెండూ కలిసి దీనిని అమలు చేస్తాయి ఈ మిషన్ని మొత్తం మూడు లో ప్లాన్ చేశారు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అనేసి ఫేజ్ వన్లో ఏమో సూపర్ కంప్యూటర్స్ యొక్క అసెంబ్లింగ్ అనేది చేపడతారు ఫేజ్ టూలోకి వచ్చేసరికి కొన్ని కాంపోనెంట్స్ని మన దేశంలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఫేజ్ త్రీకి వచ్చేసరికి మొత్తం సూపర్ కంప్యూటర్ని మన ఇండియాలోనే డెవలప్ చేస్తారు అలా ఒక ఇండిజీనస్గా డెవలప్ చేసినటువంటి సర్వర్ ప్లాట్ఫామ్ కూడా ఉంది దాని పేరేంటి రుద్ర అన్నటువంటి ప్లాట్ఫామ్ దీనిని పైలట్ బేసిస్లో ఇప్పటికే ట్రై చేశారు అంటే ఇందులో ఇంటర్నోడ్ కమ్యూనికేషన్ అన్నటువంటిది ఉందన్నమాట దాని పేరే పేరేత్రినేత్ర అన్నటువంటిది దీన్ని కూడా డెవలప్ చేశాము మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీకి సంబంధించి రీసెంట్గా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీ ఇవి రెండూ కలిసి ఫస్ట్ టైం మన దేశంలో సక్సెస్ఫుల్గా ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ లింక్ ని ప్రయాగ్ రాజ్ మరియు వింధ్యాచల్ ఎక్కడ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వీటిలో ప్రయాగ్ రాజ్ మరియు వింధ్యాచల్కి మధ్య ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ లింక్ ని సక్సెస్ఫుల్గా డెమాన్స్ట్రేట్ చేయటం జరిగింది మనం చూస్తే ఈ రెండింటికి మధ్య దూరం దాదాపు వంద కిలోమీటర్ల కన్నా ఎక్కువే ఉంది దీంతో మన భారతదేశం కూడా సక్సెస్ఫుల్గా ఇండిజినస్ టెక్నాలజీని ఒక సోర్స్ కీ ట్రాన్స్ఫర్కి సంబంధించి అంటే మిలిటరీ గ్రేడ్ కమ్యూనికేషన్ సెక్యూరిటీకి సంబంధించి దాన్ని దానిని ఆ బూస్ట్ స్ట్రాపింగ్ ట్రాన్స్ఫర్కి ఇది సెక్యూర్గా యూస్ యూజ్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది అయితే అసలు ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ లేదా కే క్యూకేడి అని కూడా అంటాము దీనినే క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అని కూడా పిలుస్తాము దీన్ని ఇది ఇది ఏంటి అంటే నా సెక్యూర్ కమ్యూనికేషన్ని డెవలప్ చేసేటటువంటి మెకానిజం ఇది అంటే ఏంటి ఏదైతే సీక్రెట్ కీస్ ఉంటాయో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయటం షేర్ చేయటం అంటే క్రిప్టో క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్స్ని యూజ్ చేసి ఇది ఒక వేని క్రియేట్ చేస్తుంది క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి కొన్ని కమ్యూనికేషన్ టెక్నిక్స్ని సెక్యూర్గా అలో చేసి ఓన్లీ సెండర్కి మరియు రిసీపియంట్కి మాత్రమే ఆ మెసేజ్లో ఉన్నటువంటి కంటెంట్స్ కనపడతాయన్నమాట అయితే కన్వెన్షనల్ క్రిప్టో సిస్టమ్స్ మన మనము డేటా ఎన్క్రిప్షన్ రిలేకి ఎక్కువగా వాడుతూ ఉంటాము అయితే ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్లో మొత్తం రెండు మెయిన్ క్యాటగిరీస్ ఉంటాయన్నమాట ఏంటి ఆ రెండు మెయిన్ క్యాటగిరీస్ ఒకటి వచ్చేసరికి ప్రిపేర్ అండ్ మెజర్ ప్రోటోకాల్స్ అంటాము రెండవది వచ్చేసరికి ఎంటాంగిల్మెంట్ బేస్డ్ ప్రోటోకాల్స్ అంటామన్నమాట ఈ రెండు ఇందులో ఉన్నటువంటి మెయిన్ క్యాటగిరీస్ ఎలా ఈ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అనేది వర్క్ చేస్తుంది అంటే క్వాబిట్స్ అంటాము ఏంటి క్వాబిట్స్ లేదా క్వాంటమ్ బిట్స్ అనేసి పిలుస్తూ ఉంటాము ఈ క్వా బిడ్స్లో ఇది తన అంటే ఆప్టికల్ ఫైబర్ ద్వారా తన యొక్క ఎన్క్రిప్షన్ని ఇది పంపిస్తుంది అనమాట క్వాబిట్స్ అంటే బైనరీ సిస్టమ్ లాగే దానికి ఈక్వ్లంటుగానే ఉంటాయి ఆప్టికల్ ఫైబర్స్ అన్నటువంటివి ఎక్కువ డేటాని లాంగ్ డిస్టెన్స్కి అంతేకాకుండా నార్మల్ మీడియంస్ కన్నా ఫాస్ట్గా పంపించడానికి ఉపయోగపడుతుంది అసలు ఈ ఆప్టికల్ ఫైబర్ ఏదైతే ఉంటుందో ఇది ఏ సూత్రం మీద పనిచేస్తుంది ఆప్టికల్ ఫైబర్ అన్నటువంటిది టిఐఆర్ లేదా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేసి పిలుస్తాం ఈ టిఐఆర్ అన్నటువంటి దాని మీద యూజ్ చేసుకొని ఆ ప్రిన్సిపల్ మీద ఇది వర్క్ చేస్తుంది అయితే ఈ క్వాంటమ్కి డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏంటి రెండు లెజిటిమేట్ యూజర్స్కి లేదా ఇద్దరు లెజిటిమేట్ యూజర్స్కి మధ్య ఇంటరాక్షన్ కోసం దీనిని ఉపయోగిస్తారు అయితే ఈ ఇంట్రాక్షన్స్ అన్నవి అథెంటికేటెడ్గా ఉండాలి దీనిని వేరియస్ క్రిప్టోగ్రాఫిక్ మీన్స్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే ఆ అథెంటికేటెడ్ కమ్యూనికేషన్ ఛానల్ని అతను యూటిలైజ్ చేసుకుని ఒక సెక్యూర్ కమ్యూనికేషన్ ఛానల్గా అతను ట్రాన్స్ఫామ్ చేసుకుని ఆ డేటాని తను డీకోడ్ చేసుకుని చూసుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ ఉన్నారు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక మెసేజ్ని పంపించారనుకోండి అప్పుడు ఆ మెసేజ్ అన్నటువంటిది ఎన్కోడర్కి వెళ్తుంది ఆ ఎన్కోడ్ ఆ మెసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ర్యాండమ్ సీక్రెట్ కీ అనేటటువంటిది ఉంటుందనమాట ఈ కీ అనేది ఇక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి ర్యాండమ్ సీక్రెట్ కీ అనేటటువంటిది ఉంటుంది అందులో క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్గా చెప్తూ అనమాట అది మనం చూస్తే అక్కడ నుంచి డీకోడర్కి వెళ్తుంది అక్కడ ఈ ఎన్కోడెడ్ మెసేజ్ అన్నటువంటిది వీళ్ళకి వెళ్తుంది అప్పుడు ఈ డీకోడర్ ఎవరైతే ఉంటారో ఆ డీ మళ్ళీ ఆ మెసేజ్ని చదువుకోగలరనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్రాఫ్ట్ ఇండియా డేటా యాక్సెసిబిలిటీ అండ్ యూజ్ పాలసీ ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నటువంటిది ఒక పాలసీ ప్రపోజల్ని రిలీజ్ చేయటం జరిగింది అది ఏంటి డ్రాఫ్ట్ ఇండియా డేటా యాక్సెసిబిలిటీ అండ్ యూజ్ పాలసీ అన్నటువంటిది దేనికోసం ఈ పాలసీని తీసుకొచ్చారు అంటే ప్రైమరీగా ఈ కమర్షియల్ పర్పస్ కోసం తీసుకొచ్చారు అంటే ఏంటి ఇండియాలో ఒక పబ్లిక్ సెక్టార్ డేటాని హార్నిష్ చేయగలిగినటువంటి అబిలిటీ దాన్ని ట్రాన్స్ఫామ్ చేయటానికి దీన్ని తీసుకురావటం జరిగింది ముందు మనం చూస్తే ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అయినటువంటి క్రిస్ గోపాలకృష్ణన్ ఈయనతో ఏర్పాటు చేసినటువంటి ఒక గవర్నమెంట్ కమిటీ ఏం సజెస్ట్ చేసింది నాన్ పర్సనల్ డేటా ఏదైతే మన ఇండియాలో జనరేట్ అవుతుందో దానిని వేరియస్ డొమెస్టిక్ కంపెనీస్ మరియు ఎంటిటీస్ వాడుకోవటానికి అలో చేయాలి అన్నట్టుగా ఈ కమిటీ సిఫార్సు చేయటం జరిగిందన్నమాట అయితే ఈ డ్రాఫ్ట్ డేటా యాక్సెసిబుల్ పాలసీ ఏదైతే ఉందో అది ఏం చెప్తోంది అంటే ఒకటి డేటా అనేది ఇంక్రీజ్ ఉంది మనం చూస్తే ఇండియా ఫైవ్ బిలియన్ డా ఫైవ్ ట్రిలియన్ డాలర్ డిజిటల్ ఎకానమీగా మనం మార్ మారాలి నెక్స్ట్ డికేడ్లో అనేసి ఏదైతే అనుకుంటూ ఉన్నామో దానిని చేరుకోవాలి అంటే సిటిజన్ డేటా అన్నటువంటిది జనరేట్ చేయటం చాలా అవసరం అలాగే డేటా ఎక్స్ప్లాయిటేషన్తో బెనిఫిట్స్ అనేది పొందాలి అన్నట్టుగా అంటే నేషనల్ ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ఏం చెప్తుంది గవర్నమెంట్ డేటా ఎక్స్ప్లాయిటేషన్తో కమర్షియల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది అంటే ఏంటి ప్రైవేట్ సెక్టర్ కమర్షియల్ యూస్ కోసం సెలెక్టెడ్ డేటాబేస్కి యాక్సెస్ని గ్రాంట్ చేయటానికి ఇది చెప్పటం జరిగింది అలాగే మనం చూస్తే పాలసీ అన్నటువంటిది మనకి లేదు అంటే ఏదైతే డేటా షేరింగ్ మరియు యూజ్కి సంబంధించి ఎగ్జిస్టింగ్ బాటిల్ నెక్స్ ఉన్నాయో వాటిని అవుట్లైన్ చేస్తూ ఎలాంటి పాలసీ కూడా లేదు అంతేకాకుండా హై వాల్యూ డేటాని అన్లాక్ చేయటానికి అంటే ఏంటి మనకి అక్రాస్ ద ఎకానమీ ఏదైతే మనకి రోబస్ట్ గవర్నెన్స్ స్ట్రాటజీలో కానీ గవర్నమెంట్ డేటాని ఇంటరాపరబుల్గా మార్చటంలో కానీ డేటా స్కిల్స్ మరియు కల్చర్ని ఇన్స్టిల్ చేయటంలో కానీ మనకి సంబంధించి ఒక వే ఫార్వర్డ్గా ఇది మనకి కనపడుతుంది అయితే ఈ డ్రాఫ్ట్ డేటా యాక్సెసిబిలిటీ పాలసీలో మేజర్ ప్రపోజల్స్ ఏంటి అంటే ఇండియా డేటా ఆఫీస్ అన్నటువంటి దాన్ని తీసుకురావాలి ఏంటి ఇండియా డేటా ఆఫీస్ అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి ఇది ఏం చేస్తుంది ఇండియా డేటా ఆఫీస్ అన్నటువంటిది డేటా యాక్సెస్ మరియు షేరింగ్ అన్నటువంటిది గవర్నమెంట్కి మరియు మిగిలినటువంటి స్టేక్ హోల్డర్స్కి మధ్య స్ట్రీమ్లైన్ చేయడానికి ఈ ఇండియా డేటా ఆఫీస్ అనేది పనిచేస్తుంది అలాగే కవరేజ్కి సంబంధించి అంటే ఏంటి డేటా అండ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే జనరేట్ అవుతుందో క్రియేట్ అవుతుందో కలెక్ట్ అవుతుందో స్టోర్ అవుతుందో సెంట్రల్ గవర్నమెంట్ వద్ద మిగిలినటువంటి ఆథరైజ్డ్ ఏజెన్సీస్ మధ్య వాటన్నింటినీ కూడా ఈ పాలసీ కింద కవర్ చేస్తారు అలాగే డేటాకి సంబంధించి రెస్ట్రిక్ రెస్ట్రిక్టెడ్ డేటా ఏదైతే ఉంటుందో ఆ రెస్ట్రిక్టెడ్ డేటాకి సంబంధించి ఈ నెగిటివ్ లిస్ట్ అన్నటువంటి దాన్ని ఈ డేటా సెట్స్కి సంబంధించి క్రియేట్ చేస్తారనమాట అలాగే డేటా టూల్ కిట్ అన్నటువంటి దాన్ని కూడా తయారు చేస్తారు ఏంటి ఈ డేటా టూల్ కిట్ అన్నటువంటిది అంటే అన్ని మినిస్టర్స్ మరియు డిపార్ట్మెంట్స్ డేటా షేరింగ్ టూల్ కిట్ని రిసీవ్ చేసుకోవటం వల్ల వాళ్ళు రిస్క్ అసోసియే రిస్క్ ఏదైతే డేటాతో అసోసియేట్ అయి ఉంటుందో డేటా షేరింగ్ మరియు పబ్లికేషన్లో దాన్ని మేనేజ్ చేసుకోవటానికి వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిపార్ట్మెంట్ లేదా ఏజెన్సీ లేదా మినిస్ట్రీ ఇవన్నీ కూడా ఒక డేటాని జనరేట్ చేయటం లేదా కలెక్ట్ చేయటం లాంటివి చేస్తూ ఉంటాయి అలా ఈ పాలసీలో ఉన్నటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది ఆ డేటాని కవర్ చేయడానికి కావాల్సినటువంటి చట్టాలని రూల్స్ని తీసుకొస్తుంది అయితే ఈ డ్రాఫ్ట్ డేటా యాక్సెసిబిలిటీ పాలసీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి అందులో మొదటగా మనం దేని గురించి చెప్తాము ప్రైవసీ ప్రైవసీ ఇష్యూ అంటే మన దగ్గర డేటా ప్రొటెక్షన్ లా అనేటటువంటిది మనకు లేదు ఆ బిల్లును ప్రవేశపెట్టినా ఇంకా డేటా ప్రొటెక్షన్ అన్నటువంటిది రాలేదు రైట్ టు ప్రైవసీ డెసిషన్ ఏదైతే మనకి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది రైట్ టు ప్రైవసీ అన్నటువంటి దాని గురించి చెప్పటం జరిగింది అది కానీ రెండవది ట్రాన్స్పరెన్సీ అంటే మనకి ఏదైతే ఈ చట్టాలని వీటిని తీసుకొస్తూ ఉన్నామో గవర్నమెంట్ అన్నటువంటిది తన సిటిజన్స్కి ట్రాన్స్పరెన్సీని ప్రొవైడ్ చేయాలి అది కోర్ ప్రిన్ ప్రిన్సిపల్గా ఈ ఓపెన్ డేటాని తీసుకురావాలి అంతేకాకుండా మనం చూస్తే పర్వర్స్ రెవెన్యూ ఆబ్జెక్టివ్ అంటాము అంటే ఏంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ పాలసీలో ఇదేం చెప్ ఇదేం చేస్తుంది పార్లమెంట్ని ఇది బైపాస్ చేస్తూ లార్జ్ స్కేల్ డేటా షేరింగ్ అన్నటువంటిది దాని ఎన్రిచ్మెంట్ అన్నటువంటిది చేపడుతూ ఉంది ఇంకా ఏంటి ఫెడరలిజం ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయి ఏమని ఈ పాలసీ ఏదైతే తీసుకొస్తూ ఉన్నామో దీని కింద స్టేట్ గవర్నమెంట్స్ ఏం చెప్తూ ఉన్నాయి ఇందులో కొన్ని ఈ పాలసీలోని కొన్ని పోర్షన్స్ మాత్రమే ఫ్రీగా అడాప్ట్ చేసుకునేలాగా ఉన్నాయి దీంతో మనం చూస్తే ఎలా ఎలా ఫ్రీడమ్ అన్నటువంటిది అచీవ్ చేయగలం అనేసి ఇందులో స్పెసిఫై చేయలేదు అన్నట్టుగా స్టేట్స్ చెప్తున్నాయి అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి కొన్ని కీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో క్లారిటీ అన్నటువంటిది సరిగ్గా లేదు ఆ క్లారిటీ అనేది ముందు మాకు ఇవ్వండి కొత్త కొత్త కాన్సెప్ట్స్ అనేవి తీసుకొచ్చారు వాటికి సంబంధించి డెఫినేషన్స్ కూడా మీరు సరిగ్గా పెట్టలేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎక్ససైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ సిక్స్కి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే రాయల్ ఎయిర్ ఫోర్స్ రాయల్ ఎయిర్ ఫోర్స్ అన్నటువంటిది ఒమన్కి సంబంధించింది ఇవి రెండూ కూడా ఫైవ్ డే బైలెట్రల్ ఎక్సర్సైజ్ని జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో స్టార్ట్ చేయటం జరిగింది ఈ ఎక్సర్సైజ్ని ఈస్టర్న్ బ్రిడ్జ్ సిక్స్ ఎందుకంటే ఇది సిక్స్త్ ఎడిషన్ కాబట్టి దీనికి ఎక్ససైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ సిక్స్ అన్నటువంటి పేరుని పెట్టడం జరిగింది ఈ ఎక్సర్సైజ్ ద్వారా ఏంటి ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ని ప్రమోట్ చేయటం అలాగే ఆపరేషనల్ నాలెడ్జ్కి సంబంధించి ఎన్హాన్స్మెంట్ చేయటం అలాగే రెండు దేశాల మధ్య బైలేటరల్ రిలేషన్స్ని స్ట్రెంథెన్ చేయటం వీటి లక్ష్యంగా ఇప్పుడు ఈ ఎక్ససైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ అన్నటువంటిది చేపడుతూ ఉన్నారు ఆల్రెడీ ఎక్ససైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ అన్నటువంటిది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం అక్టోబర్లో ఒమన్లో ఉన్నటువంటి మసిరా అన్నటువంటి ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో సిక్స్త్ ఎడిషన్ ఆఫ్ ఎక్ససైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ అన్నటువంటిది జరిగిందనమాట అయితే ఒమన్ అన్నటువంటిది మనం చూస్తే గల్ఫ్ రీజియన్లో ఇండియా యొక్క క్లోజెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్గా ఈ ఒమన్ అన్నటువంటిది ఉంది ఒమన్ అన్నటువంటిది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ అనేసి పిలుస్తూ ఉంటాము దానికి ఒక గేట్ లాగా ఓమన్ పనిచేస్తుంది ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి చిన్న ప్లేస్ ఏదైతే ఉందో అది ఒమన్కి సంబంధించినటువంటి ఒక పెన్నున్సుల అనమాట ముసందం పెన్నున్సుల అన్నటువంటిది ఇది ఒమన్కి సంబంధించింది సో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి ఒమన్ అన్నటువంటిది ఒక గేట్ వేగా పనిచేస్తుంది దాని ద్వారానే మన ఇండియా అన్నటువంటిది మన యొక్క ఆయిల్ ఇంపోర్ట్స్లో వన్ ఫిఫ్త్ ఇక్కడి ద్వారా ఇక్కడి నుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది అంతేకాకుండా రెండు దేశాలకి మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేటటువంటిది కూడా ఉంది అంటే అటు డిఫెన్స్ ఇటు లోను మనకి క్లోజ్ క్లోజ్ కోఆపరేషన్ అన్నటువంటిది ఉంది ఇది మాత్రమే కాకుండా మనం చూస్తే ఎక్సర్సైజ్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఏమేమి ఎక్సర్సైజెస్ జరుగుతూ ఉన్నాయి ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి ఈస్టర్న్ బ్రిడ్జ్ అన్నటువంటిది ఒక ఎక్సర్సైజా ఈస్టర్న్ బ్రిడ్జ్ అన్నటువంటిది జాయింట్ ఎక్సర్సైజెస్ రెండు దేశాలకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ ఈ ఈస్టర్న్ బ్రిడ్జ్ అన్నటువంటిది ఇక రెండు దేశాలకి సంబంధించినటువంటి ఆర్మీ ఆర్మీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఏది అల్ నఘా అన్నటువంటిది ఆర్మీకి సంబంధ ఆర్మీకి సంబంధించినటువంటి ఎక్ససైజ్ ఇక నేవీకి సంబంధించి ఏముంది నసీం అల్ బహార్ అన్నటువంటిది మనకి అలాగే ఓమన్కి సంబంధించి ఉన్నటువంటి ఎక్ససైజ్ నేవీకి సంబంధించి అంతేకాకుండా మనకి చూస్తే ఇండియన్ నేవల్ డిప్లాయ్మెంట్స్కి అరేబియన్సీలో యాంటీ పైరసీ మిషన్లో కూడా మనకి ఒక ఆపరేషనల్ సపోర్ట్ని ఓమన్ అందిస్తోంది అంతేకాకుండా ఇండియన్ ఓషియన్ నేవల్ సింపోజియం ఏదైతే ఉందో ఇండియన్ ఓషియన్ నేవల్ సింపోజియం ఏదైతే ఉందో ఇందులో ఒమన్ కూడా పార్టిసిపేట్ చేస్తోంది అంతేకాకుండా ఇండియా అన్నటువంటిది ఒమెన్కి రైఫిల్స్ని సప్లై చేస్తూ ఉంది అంతేకాకుండా డిఫెన్స్ ప్రొడక్షన్ యూనిట్ని కూడా మనము ఒమన్లో సెటప్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాము అలాగే పోర్ట్ ఆఫ్ దుకుమ్ పోర్ట్ ఆఫ్ దుకుమ్ ఎక్కడ ఉందండి పోర్ట్ ఆఫ్ దుకుమ్ అన్నటువంటిది ఎక్కడ ఉంది ఒమెన్లో ఉంది దీనికి కూడా మిలిటరీ యూస్ కి లాజిస్టిక్స్ సపోర్ట్ కి ఒక కీ పోర్ట్గా ఇది పనిచేస్తుంది అంతేకాకుండా పోర్ట్ ఆఫ్ దుకుమ్ అన్నటువంటిది సౌత్ ఈస్టర్న్ సీ బోర్డ్ ఆఫ్ ఓమన్ అక్కడ ఉందన్నమాట అంతేకాకుండా ఇది చాబహార్ పోర్ట్ కి చాలా దగ్గర అప్రాక్సిమిటీలో ఉంది అంతేకాకుండా అజంప్షన్ ఐలాండ్ అన్నటువంటిది కూడా ఇక్కడే ఉంది దీన్ని సిచెల్లస్ అలాగే అగలేగా అన్నటువంటిది మారిషస్కి సంబంధించినటువంటి ఇవి ఇక్కడ దీన్ని డెవలప్ చేయటం జరిగింది అంతేకాకుండా దుఃఖం అన్నటువంటిది ఇండియా యొక్క ప్రొయాక్టివ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా ఫ్రాన్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మీట్ గురించి రీసెంట్గా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రెంచ్ కౌంటర్ పార్ట్తో ఈ టాక్స్ని నిర్వహించటం జరిగింది రెండో దేశాలు కూడా కొన్ని రీజనల్ మరియు గ్లోబల్ ఇష్యూస్ అందులో ఇండియా యూఈ రిలేషన్షిప్ ఇండియా యూరోపియన్ యూనియన్ రిలేషన్షిప్కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి ఇండో పసిఫిక్ స్ట్రాటజీకి సంబంధించి అలాగే సౌత్ చైనా సి యొక్క డిస్ప్యూట్కి సంబంధించి అలాగే ఇరాన్ న్యూక్లియర్ డీల్కి సంబంధించి అలాగే రీసెంట్గా వచ్చినటువంటి ఉక్రేనియన్ యుద్ధం ఏదైతే ఉందో ఈ ఉక్రేనియన్ క్రైసిస్ గురించి వీటన్నింటి గురించి ఇందులో డిస్కస్ చేయటం జరిగింది అయితే ఇందులో ఉన్న హైలైట్స్ ఏంటి అంటే ఒకటి ఇండో పసిఫిక్ పార్క్స్ పార్ట్నర్షిప్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం రెండవది బ్లూ ఎకానమీకి సంబంధించి ఇండియా ఫ్రాన్స్ రోడ్ మ్యాప్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం ఇక మూడవది వచ్చేసరికి ఇండియా యూరోపియన్ యూనియన్ టైస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటెంటిఫై ఇంటెన్సిఫై చేయటం కోసం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మరియు ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్స్ని తీసుకురావటం అనమాట అలాగే మల్టీ లిటరలిజంని స్ట్రెంగ్తన్ చేయటానికి అంటే యుఎన్ఎస్సికి సంబంధించి ఏవైతే ఇష్యూస్ మ్యూచువల్ కన్సర్న్తో ఏవైతే ఇష్యూస్ అనేవి ఉంటాయో వాటిని కోఆర్డినేట్ చేసుకోవటానికి కూడా ఈ ఫ్రాన్స్ అనేది అంగీకరించింది అలాగే ఈ డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని తీసుకురావటానికి కూడా క్లైమేట్ చేంజ్ ఇన్నోవేషన్ రీసెర్చ్ ఎనర్జీ ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టార్ డిఫెన్స్ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడ్ ఇలాంటి అన్ని ఏరియాస్కి సంబంధించి కూడా తన యొక్క పార్ట్నర్షిప్ని మరింత డీపెండ్ చేసుకోవటానికి ఫ్రాన్స్ అన్నటువంటిది ముందుకొచ్చింది అలాగే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ని ఫెసిలిటేట్ చేయడానికి కూడా ఇందులో అగ్రి చేయటం జరిగిందనమాట అంటే ఏరియా స్పోర్ట్స్కి సంబంధించి అలాగే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్కి సంబంధించి వీటిలో ఒక జాయింట్ డిక్లరేషన్ని తీసుకురావాలి అన్నట్టుగా అయితే మనం చూస్తే ఈ ఎక్ససైజ్ శక్తి అన్నటువంటిది రెండు దేశాలకి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించి ఇక నేవీకి సంబ ఆర్మీకి సంబంధించి ఎక్ససైజ్ శక్తి అన్నటువంటిది ఫ్రాన్స్కి మరియు మనకి ఇక నేవీకి సంబంధించి ఏంటి ఎక్ససైజ్ వరుణ అన్నటువంటిది వరుణ అన్నటువంటిది ఇక ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఏంటి ఎక్ససైజ్ గరుడా అన్నటువంటిది మనకి మరియు ఫ్రాన్స్కి మధ్య జరిగేటటువంటి యుద్ధ విన్యాసాలు రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెంచ్ రఫేల్ మల్టీ మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ని కూడా ఇండక్ట్ చేయటం జరిగింది ఆరు స్కార్పింగ్ క్లాస్ సబ్మరైన్స్ని ఇండియా యొక్క మజ్గాన్ డాక్ యార్డ్లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ అనేది ఫ్రెంచ్ నుంచే జరిగింది దానికి సంబంధించిన ఒప్పందం కూడా రెండు వేల ఐదవ సంవత్సరంలో జరిగిందనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించి రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్ని విడుదల చేయటం జరిగింది దీనికి యొక్క పేరు ఈ రిపోర్ట్ యొక్క పేరు ఏంటి అంటే నాయిస్ బ్లేజెస్ అండ్ మిస్ మ్యాచెస్ అన్నటువంటి పేరుతో దీ రిపోర్ట్ని రిలీజ్ చేసింది దీని కింద ఏం చెప్పడం జరిగింది ఈ ఫ్రాంటియర్స్ రిపోర్ట్ అన్నటువంటిది ఈ మూడు ఎన్విరాన్మెంటల్ మూడు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి చెప్పారనమాట ఒకటి ఏంటి అంటే అర్బన్ నాయిస్ పొల్యూషన్కి సంబంధించి అర్బన్ నాయిస్ పొల్యూషన్కి సంబంధించి ఇక రెండవది వచ్చేసరికి వైల్డ్ ఫైర్స్ అంటే కార్ చిచ్చు అంటాము ఇక మూడవది వచ్చేసరికి ఫెనలాజికల్ షిఫ్ట్ గురించి వీటి వల్ల ఏమవుతాయి అంటే క్లైమేట్ చేంజ్ పొల్యూషన్ బయోడైవర్సిటీ లాస్ లాంటి ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్ అనేది వస్తుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది అయితే అసలు దీన్ని ఇచ్చేది ఎవరు యుఎన్ఈపి అన్న యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అనేసి ఈ యుఎన్ఈపి అనేటటువంటిది లీడింగ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అథారిటీ నైన్టీన్ సెవెంటీ టూలో జూన్ ఫిఫ్త్న దీనిని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది అందుకు మనం ఎన్విరాన్మెంట్ డేని జూన్ ఫిఫ్త్న జరుపుకుంటాము ఇది మన యొక్క ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటూ ఉన్నాయో వాటి మీద ఇది సొల్యూషన్స్ని తీసుకురావటానికి పనిచేస్తూ ఉంటుంది అంతేకాకుండా గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఎజెండాను సెట్ చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ని యునైటెడ్ నేషన్స్ సిస్టంలో ప్రమోట్ చేయాలి అన్నట్టుగా అలాగే గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ని తీసుకురావాలి అన్నట్టుగా ఈ అథారిటీ పనిచేస్తుంది మనం చూస్తే ఈ యూఎన్ఇపి ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ ఏంటి అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఈ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అన్నటువంటి దాన్ని ఇస్తారు రెండవది వచ్చేసరికి అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ అన్నటువంటిది ఇక మూడవది వచ్చేసరికి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ అన్నటువంటిది నాలుగవది ఇన్వెస్ట్ ఇన్ టు హెల్తీ ప్లానెట్ అన్నటువంటిది ఇలాంటి వాటిని తీసుకొచ్చింది అంతేకాకుండా కొన్ని క్యాంపైన్స్ని కూడా క్యాంపైన్స్ని కూడా నిర్వహిస్తూ వస్తోంది ఏంటవి బీట్ పొల్యూషన్ అనేసి యుఎన్ సెవెంటీ ఫైవ్ అనేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేసి అలాగే వైల్డ్ ఫర్ లైఫ్ అనేసి ఇలాంటి వాటిని చేపడుతుంది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ అసెంబ్లీ అనేటటువంటిది కూడా ఉంది ఎప్పుడు క్రియేట్ చేశారు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ అసెంబ్లీని టూ థౌజండ్ ట్వెల్వ్లో తీసుకురావటం జరిగింది రియో ప్లస్ ట్వంటీ ఏదైతే ఉందో ఆ సమ్మిట్లో భాగంగా అనమాట సరే ఇప్పుడు ఈ రిపోర్ట్కి సంబంధించి హైలైట్స్ ఏంటి ఇందాకే మనం చెప్పుకున్న మూడింటిలో ఇది ఇస్తూ ఉంది అనేసి ఏంటి అర్బన్ నాయిస్ పొల్యూషన్ వైల్డ్ ఫైర్స్ ఫెనోలాజికల్ షిఫ్ట్ అనేసి అలాగా అర్బన్ పొల్యూషన్ అర్బన్ ఆయిల్ పొల్యూషన్కి సంబంధించి అన్వాంటెడ్ ప్రొలాంగ్డ్ హై లెవెల్ సౌండ్స్ అనేవి రోడ్ ట్రాఫిక్ నుంచి రైల్వేస్ నుంచి లీజర్ యాక్టివిటీస్ నుంచి ఇవి రావటం వల్ల హ్యూమన్ హెల్త్ అనేది దెబ్బతింటోంది వెల్ బీయింగ్ అనేది దెబ్బతింటోంది సివియర్ హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి మెటబాలిక్ డిజాస్టర్ డిజార్టర్స్ అనేవి వస్తూ ఉన్నాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది ఇక వైల్డ్ ఫైర్స్ అంటే ఏంటి ఫైర్ వెదర్ కండిషన్స్ అనేవి చాలా డేంజరస్గా మారుతూ ఉన్నాయి దానివల్ల ఏమవుతుంది అట్మాస్ఫిరి గ్రీన్ హౌస్ గ్యాస్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది వైల్డ్ ఫైర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మరింత ఎస్కలేట్ అవుతూ ఉన్నాయి క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్స్ట్రీమ్ వైల్డ్ లైఫ్స్ ఎక్స్ట్రీమ్ వైల్డ్ ఫైర్స్ అనేవి సంభవిస్తూ ఉన్నాయి దానివల్ల లైటింగ్ అనేది జనరేట్ అవుతుంది అది ఇంకొంచెం ఫైర్స్ని మరింత ఇగ్నైట్ చేయటానికి పనికొస్తుంది ఇలా ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అన్నటువంటివి హెల్త్కి అలాగే ఎన్విరాన్మెంట్కి కూడా డిజాస్ట్రస్గా మారుతూ ఉంటాయి అలాగే ఫెనలాజికల్ షిఫ్ట్స్ అంటే ఏంటి ప్లాంట్స్ ఎనిమల్స్ ఏవైతే టెరెస్ట్రియల్ యాక్వాటిక్ మెరైన్ ఎకోసిస్టమ్స్లో ఉంటాయో అవి టెంపరేచర్ డే లెంత్ రెయిన్ఫాల్ ఇలాంటి వాటిని అవి యూజ్ చేసుకుంటూ ఉంటాయి అయితే ఇప్పుడు వాటిని బేర్ చేయలేక అవి ఫ్రూట్స్ కానీ మైగ్రేషన్ కానీ లేకపోతే మిగిలినటువంటి వేస్లోకి ట్రాన్స్ఫామ్ అవ్వటం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నాయి అంటే ఫెనాలజికల్ షిఫ్ట్ అనేది జరుగుతుంది ఫెనాలజీ అన్నటువంటిది ఏంటి ఏదైనా ఒక లైఫ్ సైకిల్ స్టేజ్కి సంబంధించిన టైమింగ్ అనమాట అలా ఇవన్నీ మారిపోతూ ఉన్నాయి కాబట్టి ఇండిజినస్ ఫైర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ యూస్ చేయండి అలాగే ఈ ప్రివెంటివ్ అప్రోచ్ని యూజ్ చేసుకోండి ఫైర్ ఫైటింగ్ క్యాపబిలిటీస్ని ఎన్హాన్స్ చేయండి అలాగే లాంగ్ రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ మీద ఫోకస్ చేయండి రిమోట్ సెన్సింగ్ క్యాపబిలిటీస్ అంటే శాటిలైట్స్ గ్రౌండ్ బేస్డ్ ర్యాడర్ లైటనింగ్ డిటెక్షన్ అలాగే డేటా హ్యాండ్లింగ్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి అన్నట్టుగా దీనికి సంబంధించి అడ్వైజెస్ అనేవి ఇవ్వటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎం కేర్స్ స్కీమ్ ఫర్ చిల్డ్రన్ రీసెంట్గా సెంటర్ అన్నటువంటిది ఈ పిఎం కేర్స్ ఫండ్ని చిల్డ్రన్కి సంబంధించి ఎక్స్టెండ్ చేయటం జరిగింది ఇంతకుముందు ఇది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉండేది దానిని ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా దీనిని ఎక్స్టెండ్ చేశారనమాట అసలు ఏంటి ఈ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అన్నటువంటి స్కీమ్ అసలు ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు మే ఇరవై తొమ్మిదవ తేదీన రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై తొమ్మిదవ తేదీన దీన్ని లాంచ్ చేయటం జరిగింది దీని కింద ఏంటి కోవిడ్ నైన్టీన్ వల్ల తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి చిన్నారులు లేదా లీగల్ గార్డియన్ ఇలాంటివి కోల్పోయినటువంటి చిన్నారులు సింగిల్ అడాప్టివ్ పేరెంట్ ఉన్నారనుకోండి ఆ సింగిల్ అడాప్టివ్ పేరెంట్ చనిపోయి ఉంటే అలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద వాళ్ళని పెట్టడం జరుగుతుంది అంటే జెండర్ వైజ్ బ్రేకప్ కూడా ఇందులో చేస్తారు అంటే ట్రాన్స్జెండర్ ఎంతమంది ఉన్నారు టోటల్ చిల్డ్రన్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు ఇలా అనమాట దీని కింద ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆ పిల్లలకి కేర్ అండ్ ప్రొటెక్షన్ అనేది కలిగించాలి సస్టైనబుల్ మేనర్లో అలాగే వాళ్ళ యొక్క వెల్ బీయింగ్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ చేపట్టడం వాళ్ళ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయటం వాళ్ళలో సెల్ఫ్ సఫిషియెంట్ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళకి ఎక్విప్ చేయటం ఫినాన్షియల్ సపోర్ట్ అన్నటువంటిది వాళ్ళకి ఇరవై మూడు సంవత్సరాలు వచ్చేసరికి ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా దీని కింద చేపడతారు దీని కింద ఫీచర్స్ వచ్చేసరికి మనం చూస్తే కార్పస్ టెన్ ల్యాక్ రూపీస్ని టెన్ ల్యాక్ రూపీస్ని ప్రతి చిల్డ్రన్కి కూడా టెన్ ల్యాక్ రూపీస్ని కార్పస్ అమౌంట్ని వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అంటే పిఎం కేర్స్ ఫండ్లో వాళ్ళకి ఆ స్కీమ్ అన్నటువంటిది ఆఫర్ చేస్తుంది వాళ్ళకి మంత్లీ స్టే ఫండ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ వచ్చే ఎయిటీన్ ఇయర్స్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళకి మంత్లీ స్టే ఫండ్ అనేది వస్తుంది అనమాట అలాగే ఆ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ని చేపట్టడం అంటే ఎడ్యుకేషన్ సపోర్ట్ అనేటటువంటిది ఇవ్వటం అంటే కేంద్రీయ విద్యాలయాస్ ఏవైతే ఉంటాయో వాటిలో వాళ్ళకి అడ్మిషన్స్ ఇప్పించేసి ఆ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అప్ హయ్యర్ సెకండరీ లెవెల్ వరకు కూడా వాళ్ళకి ఆ సపోర్ట్ని అందించటం జరుగుతుంది అలాగే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఎలాగా ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దాని కింద ఐదు లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా వాళ్ళకి కవర్ చేయటం జరుగుతుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిమిలిపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది ఒడిషాలో ఉంది రీసెంట్గా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇవి కలిసి ఒక అవేర్నెస్ క్యాంప్ అక్కడ లాంచ్ చేయటం జరిగింది దేనికోసం ఆ సిమిలిపాల్ బయోస్పియర్ రిజర్వ్లో ఫైర్ సేవ్ వస్తూ ఉన్నాయో కార్చిచ్చులు వాటిని మేనేజ్ చేయటం కోసం ఒక క్యాంప్ లాంచ్ చేశాయి దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ ఇంతకుముందు చూస్తూ ఉంటే సైంటిస్టులు ఇక్కడ ఒడిషాలో ఉన్నటువంటి బ్లాక్ టైగర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల ఉన్నటువంటి మిస్టరీని అన్ట్రావెల్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు అయితే సిమిలీ పాల్ అన్నటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే సిముల్ సిముల్ అనేటటువంటి పేరు సిముల్కి మీనింగ్ ఏంటి అంటే సిల్క్ కాటన్ అంటాము సిల్క్ కాటన్ ట్రీ అక్కడ ఉండటం వల్ల దానికి సిముల్ అనేటటువంటి పేరు వచ్చింది అందుకే దాన్ని సిమిలీ పాల్ టైగర్ రిజర్వ్ అంటాము ఇది టైగర్ రిజర్వ్గా పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలోనే డెసిగ్నేట్ చేసినా కూడా దానిని పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్ కిందికి ఇన్క్లూడ్ చేయటం జరిగింది అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం జూన్లో దీనికి బయోస్ఫియర్ రిజర్వ్ అన్నటువంటి కేటగిరీ కిందికి చేర్చారనమాట బయోస్ఫియర్ రిజర్వ్ అలాగే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో యునెస్కో యునెస్కోకి సంబంధించి యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్ అంటాము ఆ కేటగిరీలోకి ఇది కూడా చేరింది అలాగే మయూర్బంజ్ ఎలిఫెంట్ రిజర్వ్ ఇందులోనే ఉంది ఈ మయూర్బంజ్ ఎలిఫెంట్ రిజర్వ్ని సిమిలి పాల్ కుల్దిహా హద్గర్ అనేటటువంటి ఎలిఫెంట్ రిజర్వ్గా పేర్కొంటూ ఉంటారు దీంట్లో ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటిలో మనం చూస్తే సిమిలీ లో ఫిబ్రవరి ఎండ్కి అలాగే ఎర్లీ మార్చ్కి మధ్య ఒక మేజర్ ఫైర్ కూడా కనపడింది అనమాట సో అక్కడ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక క్యాంప్ క్యాంపైన్ని ఫారెస్ట్ ఫైర్స్కి సంబంధించిన ఒక క్యాంపైన్ని లాంచ్ చేయటం జరిగింది దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆయుష్ స్టార్టప్ ఛాలెంజ్కి సంబంధించి ఇన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అన్నటువంటిది స్టార్టప్ ఇండియా స్టార్టప్ ఇండియా అన్నటువంటి ఇనిషియేటివ్తో దీంతో కలిసి ఆయుష్ స్టార్టప్ ఛాలెంజ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది ఆయుష్ అంటే ఏంటి ఆయుర్వేద యోగా అండ్ న్యాచురోపతి యునాని సిద్ధ అండ్ హోమియోపతి లేదా ఆయుష్ అనేసి పిలుస్తూ ఉంటాము దీని ద్వారా ఏంటి స్టార్టప్స్ మరియు ఇండివిడ్యువల్స్ ఎవరైతే ఆయుర్వేద మరియు ఆల్టర్నేటివ్ హీలింగ్ ఫీల్డ్లో ఇన్నోవేషన్స్ని చేపడతారో అలాంటి స్టార్టప్స్కి అలాగే ఇండివిడ్యువల్స్కి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయటం కోసం ఈ ఆయుష్ స్టార్టప్ ఛాలెంజ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు ఇందులో భాగంగా క్యాష్ ప్రైజ్ని వన్ ల్యాక్ రూపీ క్యాష్ ప్రైజ్ని విన్నర్కి అలాగే రన్నర్ అప్గా నిలిచినటువంటి వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ ప్రైజ్ని అందిస్తారు దీనికి సంబంధించి మొత్తం మూడు ఎంట్రీ క్యాటగిరీస్ అనేవి ఉంటాయన్నమాట మూడు ఎంట్రీ కేటగిరీస్ అనేవి ఉంటాయి ఏంటి ఏంటి అవి ఒకటి వచ్చేసరికి ఆయుష్ ఫుడ్ ఇన్నోవేషన్స్ అన్నటువంటిది ఇక రెండవది ఆయుష్ బయో ఇన్స్ట్రుమెంటేషన్ అన్నటువంటిది మూడవది ఆయుష్ ఐటీ సొల్యూషన్స్ అన్నటువంటివి అలా మూడు కేటగిరీల్లో వీళ్ళని సెలెక్ట్ చేయటం జరుగుతుంది అయితే ఆయుష్కి సంబంధించి రిలేటెడ్ స్కీమ్స్ ఏవైనా ఉన్నాయా రిలేటెడ్ స్కీమ్స్ ఏమైనా తీసుకొచ్చామా అంటే ఉన్నాయి ఏంటి ఒకటి నేషనల్ ఆయుష్ మిషన్ అనేసి రెండవది న్యూ పోర్టల్స్ ఆన్ ఆయుష్ సెక్టార్ అనేసి మూడవది ఆయుష్ ఎంటర్ప్రినోర్షిప్ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఇక నాలుగవది ఆయుష్ వెల్నెస్ సెంటర్స్ అన్నటువంటిది ఐదవది ఏసీసీఆర్ పోర్టల్ ఏసీసీఆర్ పోర్టల్ అలాగే ఆయుష్ సంజీవని అన్నటువంటి ఒక యాప్ని కూడా తీసుకొచ్చారు అవునా అండి గుర్తుందా మీకు ఆయుష్ సంజీవని అన్నటువంటి పోర్టల్ అనేది ఉంది అనేసి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్ఫోర్సింగ్ ఫండమెంటల్ డ్యూటీస్ రీసెంట్గా సుప్రీంకోర్టు అన్నటువంటిది సెంటర్కి మరియు స్టేట్స్కి కూడా ఏదైతే ఫ సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి వాటిని ఎన్ఫోర్స్ చేసేలాగా ఒక పిటిషన్ అన్నటువంటిది దాఖలైందో దానికి రెస్పాన్స్ని ఇస్తూ సెంటర్కి మరియు స్టేట్స్కి ఒక నోటీస్ని ఇష్యూ చేయటం జరిగింది దాని ద్వారా ఏంటి కాంప్రహెన్సివ్ వెల్ డిఫైన్డ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పాట్రియాటిజమ్ని అలాగే మన నేషన్లో యూనిటీని పెంచాలి అన్నట్లుగా అంటే మనం చూస్తే ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ కింద చెప్పబడ్డాయి మన కాన్స్టిట్యూషన్లో ఏంటి ఫండమెంటల్ డ్యూటీస్ ఒకటి వచ్చేసరికి ఫండమెంటల్ డ్యూటీస్ని మనము రష్యా కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాము అవునాండి వై సోవియట్ యూనియన్ అంటాము అంతేకాకుండా వీటిని ఎక్కడ పెట్టాము పార్ట్ ఫోర్ ఏలో పెట్టడం జరిగింది కాన్స్టిట్యూషన్లో దేని దేని కింద ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ దీనిని ఎవరి రికమెండేషన్స్ మీద తీసుకొచ్చారు స్వరణ్ సింగ్ కమిటీ స్వరణ్ సింగ్ కమిటీ చేసినటువంటి రికమెండేషన్స్ మేరకి దీనిని తీసుకురావటం జరిగింది అలాగే ఇది ఒరిజినల్గా టెన్ ఇప్పుడు తీసుకొచ్చినవి అయితే రెండు వేల రెండవ సంవత్సరంలో ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఒక డ్యూటీని ఎక్స్ట్రాగా యాడ్ చేశారు దాంతో టెన్ ప్లస్ వన్ ఇప్పుడు లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి ఇవి డిపిఎస్పిస్లో భాగంగా ఉన్నాయి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగంగా ఉంది కాబట్టి ఇది నాన్ జస్టిసియబుల్ అంటే ఏంటి ఇవి ఏవైనా కూడా వైలేట్ అయితే మనము ఇది నాది వైలేట్ అయింది ఈ డ్యూటీ అనేసి మనము కోర్టుకు వెళ్ళలేమన్నమాట అలాగా ఫండమెంటల్ డ్యూటీస్ మొత్తం పదకొండు ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది మనం చూసుకోవాలి అంతేకాకుండా రెండు వేల రెండవ సంవత్సరంలో ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఆ ఫండమెంటల్ డ్యూటీ ఏంటి ఎడ్యుకేషన్కి సంబంధించి సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క చైల్డ్కి ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేటటువంటిది పదకొండవ ఫండమెంటల్ డ్యూటీ అన్నటువంటిది ఇవాంటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి కిసాన్ డ్రోన్స్కి సంబంధించి రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ వంద కిసాన్ డ్రోన్స్ని మన దేశంలో ఉన్నటువంటి సిటీస్లోనూ అలాగే టౌన్స్లోనూ కూడా లాంచ్ చేయటం జరిగింది దాని కింద ఏంటి ఆ కిసాన్ డ్రోన్స్ అన్నటువంటివి పెస్టిసైడ్స్ని స్ప్రే చేస్తూ ఉంటాయి ఇది మాత్రమే కాకుండా డ్రోన్ కిసాన్ యాత్ర అన్నటువంటి దాన్ని కూడా ఫ్లాగ్ ఆఫ్ చేయటం జరిగింది ఏంటి ఈ డ్రోన్ కిసాన్ యాత్ర అన్నటువంటిది దేనికోసం తీసుకొచ్చారు దీన్ని అంటే కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ అన్నటువంటి దాన్ని ప్రమోట్ చేయటంలో లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు మనం చూస్తే ఈ కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ని రెండు వేల ఇరవై రెండు బడ్జెట్లో ఫస్ట్ టైం అనౌన్స్ చేయటం జరిగింది ఈ డ్రోన్ కిసాన్ యాత్ర అన్నటువంటి దాన్ని అయితే మనం చూస్తే డ్రోన్ శక్తి అన్నటువంటి స్కీమ్ కూడా మనకి ఉంది మీకు గుర్తుంటే డ్రోన్ శక్తి అన్నటువంటి స్కీమ్ కింద ఏంటి మన యొక్క ఈ డ్రోన్స్ని ఇంపోర్ట్ చేసుకోవటం తగ్గించి మన దేశంలోనే మ్యానుఫ్యాక్చర్ చేసేలాగా ఎంకరేజ్ చేయటానికి డ్రోన్ శక్తి అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు అలాగే సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ లేదా ఎస్ఎంఏఎం అనేటటువంటి ఒక స్కీమ్ని కూడా తీసుకురావటం జరిగింది దీని కింద ఏంటి డ్రోన్స్ని ఫార్మర్స్కి మరింత యాక్సెసిబుల్గా చేయటానికి అసలు కిసాన్ డ్రోన్స్ అంటే ఏంటి అన్మాన్డ్ ట్యాంక్ ఇందులో ఇన్సెక్టిసైడ్స్ న్యూట్రియంట్స్ ఇలాంటివి ఫిల్ చేయటం జరుగుతుంది దాని యొక్క హై కెపాసిటీ వచ్చేసరికి ఐదు నుంచి పది కేజీల వరకు ఉంటుంది ఈ డ్రోన్ని మనం చూస్తే కొంత పెస్టిసైడ్స్ని మనం ఒక ఎకరా ల్యాండ్లో కేవలం పదహైదు నిమిషాల్లోనే స్ప్రే చేయచ్చు దానివల్ల ఫార్మర్స్కి టైం అనేది తగ్గుతుంది వాళ్ళ ఎఫర్ట్ అనేది సేవ్ అవుతుంది ఈ డ్రోన్ ఇలాగా స్ప్రే చేయటం వల్ల యూనిఫార్మిటీ అనేటటువంటిది కూడా ఉంటుంది అంతేకాకుండా దీనివల్ల మనం చూస్తే ఈ కిసాన్ డ్రోన్స్ యూజువల్గా వెజిటేబుల్స్ని క్యారీ చేయటానికి ఫ్రూట్స్ని క్యారీ చేయటానికి ఫిష్ ఇలాంటి వాటిని మార్కెట్ నుంచి ఫామ్స్కి క్యారీ చేయటానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మినిమల్ డ్యామేజ్తో సప్లై చే డైరెక్ట్గా మార్కెట్కి సప్లై చేయటానికి వీటిని యూజ్ చేసుకోవచ్చు దానివల్ల ఫార్మర్స్కి ఫిషర్మ్యాన్కి ఎక్కువ ప్రాఫిట్ కూడా వస్తుంది సో కిసాన్ డ్రోన్స్ని అగ్రికల్చర్ సెక్టార్స్ యొక్క అగ్రికల్చర్ సెక్టార్ని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి యూజ్ చేయొచ్చు అంతేకాకుండా ల్యాండ్ రికార్డ్స్ని డిజిటైజ్ చేయడానికి క్రాప్ అసెస్మెంట్ కోసం యూజ్ చేయొచ్చు అలాగే హై కెపాసిటీ డ్రోన్స్ని ఒక వెజిటేబుల్స్ని క్యారీ చేయటానికి ఫ్రూట్స్ ఫిషెస్ ఇలాంటి వాటిని క్యారీ చేయటానికి యూస్ చేయొచ్చు అలాగే దీనివల్ల యూత్కి కొత్త కొత్త ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడానికి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయటానికి డ్రోన్ మార్కెట్ అన్నటువంటిది మరింత డెవలప్ అవ్వటానికి ఇక్కడ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కానీ వీటికి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఏంటి అంటే ఈ డ్రోన్స్కి సంబంధించి ఇవి ఫార్మర్స్ ఇన్కమ్ని నిజంగానే ఇంక్రీస్ చేయగలవా లేదా అన్నటువంటిది అంతేకాకుండా ఈ పెస్టిసైడ్స్ మరియు ఫర్టిలైజర్స్ని స్ప్రే చేయటం వల్ల ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇండస్ట్రీసే ఎక్కువ దీనివల్ల ప్రాఫిట్ పొందుతాయి రైతులకన్నా అన్నట్టుగా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి కానీ ఈ డ్రోన్స్ వల్ల లాభాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి మనం చూస్తే రీసెంట్గా స్వామిత్వ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు మీకు గుర్తుంటే దేనికోసం ఈ స్వామిత్వ అన్నటువంటి స్కీమ్ ని తీసుకొచ్చారు ల్యాండ్ రికార్డ్స్ యొక్క డిజిటైజేషన్ కోసం సమి స్వామిత్వ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు దీని కింద ల్యాండ్ రికార్డ్స్ ని ఈ డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేసి డాక్యుమెంట్ చేయటం జరుగుతుంది అలాగే కిసాన్ డ్రోన్ సువిధ అన్నటువంటి దాన్ని కూడా ఈ ఫార్మింగ్ సెక్టార్కి సంబంధించి ఒక కొత్త చాప్టర్గా యాడ్ చేశారు డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్